రోజుకు రోజు గడుస్తున్న కొద్దీ సీతకి డబ్బు సమస్య మొదలయ్యింది తక్షణం ఇల్లు ముందు మార్చాలి నెల నెల నూటపాతికి అద్దె కట్టడం అంటే మాటలు కాదు కానీ ఇల్లు మార్చడం అంటే మాటలా తన వల్ల అయ్యే పనేనా అని బెంగపడింది సీత చిన్న మంచి ఇల్లు ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది ఈ విషయంలో ఎవరు సహాయం చేస్తారు ఈ పిల్లలతో తను ఎక్కడికాని వెళ్లగలదు సీతకి భర్త జ్ఞాపకం వచ్చాడు శ్రీనివాసు ఉన్నప్పుడు సీతకి నిశ్చింత సినిమాకి షికారుకి తప్పించి వీధి ముఖం చూసి ఎరగదు అసలు ఆ అవసరం రాలేదు కూరగాయలు సహితం అతనే తెచ్చేవాడు అట్లాంటిది తలుపు మాత్రానికే సీతకి దుఃఖం పొర్లివచ్చింది కోపం వచ్చింది తన మీద తనికే జాలి అనిపించింది చచ్చిపోదామన్న ఆలోచన చాలాసార్లు వచ్చింది ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటే చాలు ఈ బాధల నుంచి విముక్తి కలుగుతుంది కానీ నేను చచ్చిపోతే పిల్లలు వాళ్ళు ఏమైపోతారు వాళ్ళని ఎవరు ఆదుకుంటారు కష్టంలోనూ సుఖంలోనూ కడుపులో పెట్టుకోవలసిన కన్నతల్లే తన దారి తాను చూసుకుంటే మిగతా వాళ్ళకేం పడుతుంది నేను లేని నాడు వాళ్ళు వీధిపాలైపోతారు అలా జరగటానికి వీల్లేదు తన పిల్లలు అడుక్కోకూడదు కానీ కానీ ఎలా ఎలా సీత బేలగా దోసిట్లో తలదాచుకుంది గుండెలు కరుగుతున్నాయి రేపు మీద ఆశలేదు భవిష్యత్తు అంటే భయంకరంగా ఉంది ఎటు చూసినా అంధకారం దారిదోచటం లేదు అట్లాంటి సమయంలో చీకట్లో చిరుదీపంలా రాజు కనిపించాడు సీతకి రాజు శ్రీనివాస్ సహా ఉద్యోగి తరచూ శ్రీనివాస్తో కలిసి ఇంటికి వచ్చేవాడు చెల్లమ్మ చెల్లమ్మ అంటూ చొరవగా సీతని పలకరించేవాడు అప్పుడప్పుడు తన వెంట భార్యని పిల్లల్ని కూడా తీసుకొచ్చేవాడు రెండు కుటుంబాల వారు కలిసి సినిమా చూడటం షాపింగ్ చేయటం కూడా జరుగుతూ ఉండేది రాజు గురించి శ్రీనివాస్ మంచి అభిప్రాయం వెలబుచ్చగా చాలాసార్లు వింది సీత రాజుకి సంపాదన తక్కువే బాధ్యతలు ఎక్కువ అయినా ఓర్పుగా బండి లాగుతున్నాడు శ్రీనివాస్ పోయాక అప్పుడప్పుడు వచ్చి కష్టం సుఖం విచారించి వెడుతున్నది రాజు ఒక్కడే ఏమంటే ఏం సహాయం చేయాల్సి వస్తుందో అని ఇరుగు పొరుగులు కూడా చాటుముఖం చేయటం సీతకి చాలా బాధ అనిపించింది ప్రస్తుతం ఇల్లు మార్చే విషయంలో తనకి రాజు తప్పించి వేరే సహాయపడగల వ్యక్తి లేడు అతను నేను ధన సహాయం అడగటం లేదు చిన్న ఇల్లు చూసి పెట్టమని అడుగుతున్నాను అంతే కదా కష్టాల్లో ఉన్న స్నేహితుడి ఆ మాత్రం సహాయం చేసి పెట్టలేడా అనుకుంది ఆ తర్వాత అతను కలిసినప్పుడు అదే విషయం ప్రస్తావనకి తెచ్చింది అవును ఇంత ఇల్లు అనవసరం ఎక్కడైనా చిన్న ఇల్లు చూద్దాం అన్నాడు సహృదయంతో ఆ మాటే సీతికి కొన్నంత ధైర్యాన్ని ఇచ్చింది అన్నయ్య గారు శ్రమ అనుకోక కాస్త తొందరగా చూసి పెట్టండి ఆయన తాలూకు ప్రావిడెంట్ ఫండ్ ఎంత వచ్చిందో మీకు తెలుసు ఆ ఉన్న డబ్బు కాస్త ఈ ఇంటి అద్దెకే పోస్తే రేపటి నుంచి పిల్లలకి గంజి కూడా కాచిపోయలేను అంది సీత దుఃఖంతో తప్పకుండా తొందరలో చూస్తానమ్మా పెట్టుకోకు ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది ఇట్లాంటప్పుడే ధైర్యంగా ఉండాలి ఆర్థికంగా మిమ్మల్ని ఆదుకోలేకపోయినా సాటి మనిషిగా చేయుతనివ్వటానికి ప్రయత్నిస్తాను ఏదైనా అవసరమైతే మొహమాట పడక చెప్పు అన్నాడు ఆదరంగా నా అని చెప్పుకోవటానికి దిక్కులేని దుస్థితిలో ఆ మాత్రం మాట రాజు నుంచి వచ్చేసరికి సీతికి చాలా ఆనందం అనిపించింది అతని పట్ల కృతజ్ఞతతో మనసంతా నిండిపోయింది నా అన్నయ్యనైతే అడగనా అనుకుంది వెలితి పడకుండా ఆ తర్వాత రెండు నెలలకి ఇల్లు మార్చడం కుదిరింది మంచి పరిసరాల్లో తావతికు తగ్గ ఇల్లు దొరకటం అంటే మాటలు కాదు చివరికి చాలా ప్రయత్నం మీద యాభై రూపాయలకి చిన్న వాటా దొరికింది అంతకంటే తక్కువలో దొరకాలంటే మనుషులు ఉండదగ్గ పరిసరాలు కాదు అమ్మా పది రూపాయలు ఎక్కువ అనిపించినా కాస్త ఇరుగు పొరుగు అంటూ కూడా చూసుకోవాలి కదా ఒంటరిగా పిల్లలతో ఉంటావు అన్నాడు రాజు నిజమే మరి చూస్తూ చూస్తూ ఏ చెట్టు కిందో సత్రంలోనే ఉండలేదు కదా గోచికి ఎక్కువ గావంచాకి తక్కువ అన్నట్టుగా ఉంది పరిస్థితి రాబోయే నిట్టూర్పుని ఆపుకుంది సీత రోజులు గడుస్తున్నాయి దినదిన గండం అన్నట్టు భారంగా పిల్లల్ని స్కూల్కి పంపిస్తుంది సీత పోని ఆ ఊరు నుంచి మకం మార్చాలన్నా ఎక్కడికి వెళ్ళటం అన్నది ప్రశ్న చివరికి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది పిల్లల్ని స్కూల్కి పంపి ఆ తీరిక సమయంలో ఎక్కడైనా చిన్న పని దొరుకుతుందేమోనన్న ఆశతో వేట ప్రారంభించింది పిల్లలకి చదువు చెప్పటం వంట పని ఇంటి పని ఏ చిన్న పని అయినా సరే చేయటానికి సిద్ధంగా ఉంది సీత శ్రీనివాస్ ముద్దుల భార్య సీత తల్లిదండ్రుల ఏకైక గారాల పట్టి సీత ఆమెకిప్పుడు అభిమానం ఆదర్శం అంటూ ఆలోచనలు లేవు ఆమెకి తెలిసిందల్లా ఒక్కటే ఆమెకు ఉన్న సమస్య అల్లా ఒక్కటే బిడ్డల ఆకలి అమ్మ ఆకలి అంటూ పల్లె ముందు పెట్టు కూర్చున్న పిల్లలకి కడుపు నిండా ఏదైనా పెట్టగలిగితే చాలు వాళ్ళని పస్తు ఉంచకూడదు తన కంఠంలో ప్రాణం ఉండగా పిల్లలు మలమల ఆకలితో మాడకూడదు ఇదే ఆమె ఆశయం అందుకే ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా ప్రయత్నం చేసింది ఈ విషయంలో రాజును కూడా అర్థించింది ఈ కష్టాల కడగందలో అతను ఒక్కడే ఆపద్బాంధవుడు ఎక్కడైనా ఒక చిన్న ఉద్యోగం చూసి పెట్టండన్నయ్యా ఎంత వచ్చినా చాలు నాకంటూ ఒక చిన్న ఆధారం ఈ రోజుల్లో ఉద్యోగాలంటే సామాన్యంగా లేవమ్మా మా తమ్ముడు ఎంఏ అయి ఊరికే తిరుగుతున్నాడు మా చెల్లెలు బీఏ చదువుతుంది టైపు పూర్తి చేసింది ఏ చిన్న ఉద్యోగం వచ్చినా చేరటానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఫ్యూన్ పోస్ట్కి కూడా బాగా కాంపిటీషన్ ఉంది రికమెండేషన్లు లంచం ముఖ్యం అన్నాడు నిజమే నాకు టైప్ క్వాలిఫికేషన్ కూడా లేదు డిగ్రీ కోర్సు ఒక్క సంవత్సరం చదివాను అంతే దిగులుగా అనుకుంది సీత ఆ క్షణంలో తండ్రి మాటలు జ్ఞాపకం వచ్చాయి అమ్మా సీత అశ్రద్ధ చేయక బిఏ ప్రైవేటుగా పూర్తి చేయి తల్లి డిగ్రీ ఉంటే ఎందుకైనా మంచిది నా మాట విను నెత్తి బాదుకుంది సీత అయ్యో నాన్న నువ్వు ఎంత ముందు ఆలోచనతో చెప్పావు ఆ మాటలు ఏ అదృశ్య శక్తో నీ చేత ఆ మాటలు పలికించి ఉంటుంది కానీ నా చెవికి ఎక్కలేదు నా నెత్తి మీద శనిపేటం వేసుకుని అప్పట్లో మంచి బుద్ధి పుట్టనివ్వలేదు అని వెక్కి వెక్కి ఏడ్చింది తలుచుకుని తలుచుకుని కుళ్ళుకుంది ఇప్పుడు ఎంత ఎంతవకిచి ఏమి లాభం జీవితం బూడిదలో పోసిన పన్నీరులా అయింది చివరికి యవ్వన ప్రాయంలో జీవితం ఒక రంగుల కలగా అందాల హరివిల్లులా కనిపించింది మురిపిస్తుంది కానీ వార్ధక్యంలో జీవితం ఒక కుండ అని వేదాంతం చెప్తాం నిజమే మరి జీవితం ఒక నాటకం తెర ఎత్తే ముందన్న ఆసక్తి దించాక ఉండదు ఆడదానికి ఆడదే శత్రువు స్త్రీకి స్త్రీ నుంచే సానుభూతి లభించదు ఈ విషయం సానుభవం మీద తెలుసుకుంది సీత రాజు స్వయంగా దగ్గరుండి ఇల్లు మార్చటం తరచూ రావటం చేతనైన సహాయం చేయటం పిల్లల్ని ప్రేమగా దగ్గరికి తీయటం ఇరుగు పొరుగులకి ముఖ్యంగా ఇంటిగల వాడికి నచ్చలేదు సీతని వెలివేసినట్లు చూడటం సూటిపోటిగా ఎత్తిదెప్పటం చేసేవారు పిల్లి మీద ఎల్లి మీద పెట్టి హేళన చేసేవారు ముళ్ళు అయితే కాలికి గుచ్చుకుంటుంది ముళ్ళలాంటి మాటలు ఈటలు వాడిగా సూటిగా సీత గుండెల్లోకి దిగబడుతున్నాయి ఇది సానికొంప కాదు సంసారుల ఇల్లు మొగుడు చచ్చాక బొట్టు గాజులు తీయలేదు సరికదా పరాయి సరసాల ఇట్లాంటి భోగం వేషాలు మా ఇంట్లో కుదరవు తక్షణం ఇల్లు ఖాళీ చెయ్యి ఖచ్చితంగా తెగేసి నిర్మోహమాటంగా చెప్పేసింది ఇల్లు గలావిడ ఇవాళ ఈ అబ్బాయి అయ్యాడు రేపు నా మొగుడు అవుతాడు ఆడ తెగిస్తే ఎంతకి అని కూడా అనుకుంది సీతకి అవమానంతో శరీరం దహించుకుపోయింది తల భూమిలోకి కుంగిపోయింది అయినా ప్రాధేయపూర్వకంగా అంది పిన్నిగారు నేను అలాంటి దాన్ని కాదు రాజు నాకు అన్నలాంటివాడు కష్టాల్లో ఉన్నాను సానుభూతితో సహాయపడుతున్నాడు వేలగా కళ్ళ నీళ్ళు పెట్టుకుంది సీత ఇప్పుడు సహాయం అంటావు రేపు సహజీవనం అంటావు అమ్మాయి మంచిదాన్ని కాబట్టి ముందుగా చెప్తున్నాను నాలుగు రోజుల్లో ఇల్లు ఖాళీ చేయకపోతే మర్యాద దక్కదు చెంబు గిన్నె బయట పారేయాల్సి వస్తుంది విసురుగా లోపలికి వెళ్ళి టనేల్ మనీ తలుపు వేసుకుంది సీతికి నిలువు నా ప్రాణం చచ్చిపోయినట్లయింది రోషంతో ముఖం అంతా ఎరుపెక్కింది అంతవరకు ఎవరి చేత చిన్నమాట పడి ఎరగదు అలాంటిది వీళ్ళంతా తనని పాముని చూసినట్లు ఎందుకు చూస్తున్నారు తనతో మాట్లాడితేనే తమ సంసారాలు కూలిపోయి అన్నట్లు ఎందుకు భయపడుతున్నారు ఉన్ననాడు తింటుంది లేని నాడు పడుకుంటుంది తన వల్ల వీళ్ళకి వచ్చిన నష్టమేమిటి సీత నిప్పుని దాచుకున్న పర్వతంలా ఉండిపోయింది కానీ లోపల లావా రగులుతుంది పొగలై సెగలై రగులుతుంది ఆ దుమారం అంతటితో ఆగలేదు నాలుగు రోజులు గడిచాక ఉరమని పిడుగులా భార్య లక్ష్మి వచ్చింది తలుపు తీసిన సీతని గుమ్మంలోనే నిలువున దుమ్ము దులిపినట్లు దులిపేసింది మొగ్గుడు చచ్చి ఏడాది దాటలేదు అప్పుడే ఇంత బరి తెగించావా ఏం నీకు మా ఆయన తప్పించి వలవిసరటానికి ఇంక ఎవరూ దొరకలేదా అసలే నా సంసారం బాగుండలేదని నేను ఏడుస్తుంటే నీకు నా మొగుడే కావలసి వచ్చాడా అంది పోయింది సీత వివాహాల దృష్టితో అలాగే నిల్చిండిపోయింది సీత ఇరుగు ఎవరు ఏమన్నా కూడా ఆమె అంత కంగు తినలేదు కానీ కానీ రాజు భార్య లక్ష్మి తన స్నేహితురాలు అంతమాట అంటుందనుకోలేదు కానీ అంది మోహమాటం లేకుండా కనీసం మర్యాద లేకుండా అంత మాట అనేసింది ఎందుకు నేనేం పాపం చేశాను ఏం పా సీత తలుపు దగ్గరే కుప్పలా కూలిపోయింది తన ముఖం తనకే కనిపించకూడదన్నట్లు రెండు ముఖాల మధ్య ఇరికించుకుంది ఆమెకి గతం కళ్ల ముందు కదులుతుంది రాజు తరచూ శ్రీనివాస్తో ఇంటికి వచ్చేవాడు అనతి కాలంలోనే వాళ్లలో ఒకడుగా కలిసిపోయాడు గల స్వభావం మంచి మనసు రాజుకి వెన్నతో అబ్బిన సుగుణాలు చెల్లమ్మా ఈవేళేం టిఫిను గుమ్మములో నుంచే చొరవగా అడిగేవాడు నువ్వు వస్తానని తెలియదన్నయ్య లేకపోతే ఏదైనా చేసేదాన్ని ఇప్పుడైతే మాత్రం ఏం మేం కూర్చుంటాం మొదలుపెట్టి సీత బాగా ఆకలిగా ఉంది అనేవాడు శ్రీనివాస్ అప్పటికప్పుడు పొగోడీలో ఉప్మాను చేసి పెట్టేది సీతకి కూడా రాజు అంటే ఎనలేని గౌరవం అతన్ని గుమ్మములో భర్తతో పాటు చూస్తూనే మామయ్య వచ్చాడ్రా నాని మంజు అంటూ పిల్లల్ని పిలిచేది శామ్ శాంతల మధ్య అన్న చెల్లెలండ్ర ఆత్మీయత చూసి అప్పట్నుంచి సీతికి తనకి కూడా ఒక అన్నయ్య ఉంటే ఎంత బాగుండు అని చాలాసార్లు అనుకుంది కాని రాజుతో పరిచయం అయ్యి అతడు చొరవగా చెల్లెమ్మ అంటూ మెసలటం మొదలుపెట్టాక ఆ మాట అనుకోలేదు అన్నయ్యలు లేని లోటుని అతనిలో చూసి తృప్తిపడేది మరి అప్పుడు ఎవరూ పట్టలేదు లక్ష్మి కూడా ఇదిగో సీత మీ అన్నయ్య చూసావా ఏం చేశారో అంటూ భర్త గురించి చెప్పేది ఒక ఏడాది సీత నిండు మనసుతో రాజుకి రాఖీ కట్టింది అతడు పూలు గాజులు కొనుక్కోమని డబ్బు ఇచ్చాడు ఆ రోజు అంతా కలిసి నిండు భోజనం చేశారు తమ మధ్య మాటలకి అందని అనుబంధం ఉంది విడదీరాని స్నేహలత అల్లుకుంది ఇరుగు పొరుగులకి అంటే తమ గురించి తెలియదు కాని లక్ష్మి నన్ను ఎందుకు అంత మాట అనాలి నా మీద ఎందుకంత అపోహ ఆయన చనిపోయినంత మాత్రాన నేను వీళ్ళందరి దృష్టిలో ఇంత దిగజారిపోయానా నేను పొరుగున ఉంటే సంసారాలు కూలిపోతాయా తనలో తాను కుములు ఏడ్చింది సీత ఇది సానికొంప కాదు సంసారాలు ఇల్లు అంటుంది ఇంటి గలావిడ అంటే అంటే తలుపు మాత్రానికే సీతలో దుఃఖం ఉప్పెనలా పెళ్ళు ఎంత నిగ్రహించుకుందామన్నా ఆవేదన చల్లారటం లేదు సముద్రం ఎంత ఘోష పెడితే మాత్రం ఏమిటి ఎంతోసేపు అట్లా ఏడ్చి ఏడ్చి కుప్పల నేల మీదకి సొమ్మసిల్లి ఒరికింది సీత మట్టి నేల ఆప్యాయంగా ఆమె కన్నీటిని తుడిచి తన చల్లటి ఒడితో సేద తీర్చింది గోరు చుట్టమీది పోటుల సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి సీతకి ఎక్కడైనా అటెండర్గా అయినా సరే పని దొరుకుతుందేమోనని ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా ప్రతి ఆఫీసు తిరిగింది మోక్షం లభించలేదు కానీ ఆ వేటలో చిన్న ఇల్లు మాత్రం దొరికింది చుట్టుపక్కల ఎక్కువగా ఇల్లు లేవు ఉన్న ఒకటి అలా విసిరేసినట్లుగా ఉన్నాయి ఆ ప్రాంతంలో సీతకి ఇల్లు దొరికింది మట్టి నేల కరెంటు లేదు ఏపాటి పెద్దవానికైనా కూలిపడితే ఆశ్చర్యపడక్కర్లేదు ఇంటి యజమాని ఊళ్ళో ఉంటాడు వ్యాపారి అమ్మా నువ్వు పిల్లలతో ఒంటరిగా ఆ ఇంట్లో ఉండలేవమ్మా నా మాట విని ఇంకో చోట చూసుకో అన్నాడు వాత్సల్యంగా పర్వాలేదు బాబాయ్ గారు నేను ఉండగలను దయచేసి కాదనకండి అని ప్రాధాయపడింది అద్దె మాట అడిగితే తోచినంత ఇమ్మన్నాడు బ్రతుకు జీవుడా అనుకుంది ఆ మర్నాడే మకం మార్చింది కిందటిసారి ఇల్లు మార్చినప్పుడు ఆపద్బాంధవుడేలా రాజు ఉన్నాడు కానీ ఇప్పుడు ఎవరు ఉన్నారు దేవుడు నన్ను అమాయకురాల్ని చేసి ఆట ఆడిస్తున్నాడు సరే కాని కాదనటానికి నేనెంతటి దాన్ని అందుకే నాకు ఆత్మీయులైన వారందరినీ దూరం చేస్తున్నాడు పాడిగొట్టికే బాధలు ఎక్కువన్నట్లు నా నొసట రాశాడు అని నిబ్బరించుకుంది రాయికి కాలు తగిలితే బాధ కానీ కాలికే రాయి తాకిస్తే అన్న వేదాంతాన్ని వంట పట్టించుకుంది ఎందుకో రాను రాను ఈ కష్టాల తాకిడికి మనసు శిలగా మారుతుంది తరచు చూస్తే జీవితమే ఒక ఫిలాసఫికల్ మ్యూజింగ్ అనిపిస్తుంది క్రమంగా రోజులు దొర్లుతున్నాయి నిజం చెప్పాలంటే ఇల్లు సౌకర్యంగా లేదు కానీ ప్రశాంతంగా ఉంది వెలివేసినట్లు చూడటానికి ఇరుగు పొరుగు అంటూ లేరు విసిరేసినట్టుగా ఉన్న ఒంటరి కొంప ఉన్నావా చచ్చావా అని అడిగే నాదుడు లేడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వాతావరణం ప్రశాంతంగా అనిపించింది సీతకి పగటిపూట పర్వాలేదు పొలం పనులకి వెళ్లే కూలివాళ్లతోటి ఎడ్ల చప్పులతో సందడిగానే ఉంటుంది కనుచూపు మేరలో పచ్చటి పొలాలు కన్నుల పండుగ చేస్తాయి ఆ పైరు గాలి చల్లగా తాకి సేద తీరుస్తుంది ఫ్యాను అమ్మేసిన ఆ లోటు కనిపించలేదు సీతకి కానీ రాత్రిపూట మాత్రం ఈదురుమనే చెట్ల మధ్య బిక్కు బిక్కుమనేది అర్ధరాత్రి సమయాల్లో ఇంటి పరిసరాల్లో నక్కల కూతలు వినిపించేవి వెదురు పొదల్లో గాలి చేరి వింత వింత ధ్వనులు చేసేది ఏ తోడేలన్నా వచ్చి పిల్లల్ని పట్టుకుని పోదు కదా అనిపించేది సీతకి పోని దానికి ముందు నేనే ఆహుతి అవుతాను ఆ తర్వాత పిల్లలు ఏమైనా చూసే దుస్థితి నాకు ఉండదు అనుకునేది మొండిగా ఎంత పదును కొత్తి కొయ్యగా కొయ్యగా మొండికి తెలుస్తుంది సున్నితమైన మనసుకి ఎదురు దెబ్బలు తగిలితే బండబారుతుంది ఆ ఊరి చివరి ఇంట్లోకి వచ్చాక సీతకి కొన్ని సమస్యలకి పరిష్కారం దొరికింది కానీ పిల్లలిద్దరికీ స్కూలు చాలా దూరం అయ్యింది చిన్నపిల్లలు అంత దూరం నడిచి రావాలి అలా అని చదువు లేకుండా ఎన్ని రోజులు ఊరికే ఉండి ఏం చేస్తారు ముందు ముందైనా వాళ్ళు కష్టపడవలసిన వాళ్లే అని సర్ది చెప్పుకుంది ఇంకా ముఖ్యంగా కావలసింది జీవనభృతికి ఏదైనా చిన్న ఆధారం కూలి పని చేయటానికైనా అయినా సిద్ధంగా ఉంది సీత ఆ తర్వాత అనుకోకుండా కొన్ని రోజులకి ఒక మందుల కంపెనీలో చిన్న పని దొరికింది సీసాలు శుభ్రం చేయటం లేబుల్స్ అతికించటం నెలకు యాభై రూపాయలు ఇచ్చేవారు సీతకి అంతకే సంతోషం అనిపించింది కారు చీకట్లో చిన్న మట్టి ప్రమిదలోని ఆముదపు దీపమే దేదీప్యమానంగా వెలుగుతుంది ఆ క్షణంలో తాను కాలేజీ స్టూడెంట్ను అని గాని అల్లారు ముద్దుగా పెరిగిన అయినింటి ఆడపడుచుని అని కానీ ఆమెకు జ్ఞాపకం రాలేదు టైం ప్రకారం కంపెనీకి వెళ్ళి కాయ కష్టంతో మోటు తెలిసిన ఆడకూలీలతో సమానంగా కూర్చుని చకచకా పనిచేసేది సున్నితంగా నాజూకుగా ఉన్న సీతకేసి తక్కిన ఆడవాళ్లు అత్యంత కుతూహలంగా చూసేవారు ఆసక్తి కనబరిచేవారు సీతకి కొత్తలో పని పట్టుబడకపోతే ఎంతో అభిమానంగా దగ్గరుండి నేర్పించారు వాళ్లతో కలిసి పనిచేస్తున్నప్పుడు సీతికి నిజంగానే చాలా తృప్తి అనిపించేది వాళ్ళతో పాటుగా లైన్లో నిలుచుని జీతం అందుకునేది ఆ యాభై రూపాయలు ఆమె కంటికి చాలా విలువైనవిగా అనిపించేవి ఆ డబ్బు చూడగానే ఆమెలో ఎన్నో ఊహలు కలిగేవి జీవితం మీద ఆశ చిగురించేది నమ్మకి గంజే పానకం అన్నట్టు ఆ కొద్దిపాటి ఆదాయానికే ఆమెకి చాలా తృప్తి అనిపించింది ఆ విధంగా రోజులు కొన్నాళ్ళు ఒక మోస్తరుగా గడిచాయి నిజానికి ఇప్పటి ఇప్పటి రోజులను బట్టి చూస్తే యాభై రూపాయలు ఏ విధంగానూ సరిపోవు ఒక వంద రూపాయలు కావాలి అట్లాంటిది సీత ఇద్దరు పిల్లలతో బ్రతకాలంటే ఆ కాస్త మొత్తం ఏమిటికి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు ఒక్కొక్కటిగా ఆయన కాడికి అంగట్లోకి వెళ్ళాయి మంచినీళ్ళకి ఇత్తడి బిందె బదులు మట్టి కూజ వచ్చింది స్టీల్ గ్లాసుల స్థానంలో గాజువి చోటు చేసుకున్నాయి తనలో ఉన్న రక్త మాంసం తప్పించి ఇంట్లో అమ్మదగ్గ వస్తువులు కూడా లేవు ఈ పరిస్థితిలో ఉద్యోగం పోయింది కాదు పనికి మాలిన రోషంతో సీత ఆ పనికి వెళ్ళటం మానుకుంది నేను బిఏ డిస్కంటిన్యూ చేశాను ఏదైనా క్లరికల్ వర్క్ ఉంటే ఇప్పించమని ఆ కంపెనీ ప్రొప్రైటర్ని చాలాసార్లు రిక్వెస్ట్ చేసింది ఎందుకు ఆ పెద్ద మనిషి అవకాశం ఉన్నా ఇవ్వకుండా నొక్కి పెట్టాడు దానికి కారణం క్రమంగా సీతకి అర్థం కాసాగింది సీతకి మనసంతా జుగుప్సాతో నిండిపోయింది కాకుల మధ్య కోకిల బ్రతకలేదు ఆఖరికి ఒకసారి జీతం ఇస్తూ చేయి పట్టుకున్నాడు మరి వర్గర్గా వాగిన ఆ పెద్ద మనిషి వాయించి మరి ఉద్యోగానికి ఉద్వాసన చెప్పింది కానీ దీని పర్యవసానం ఆ తర్వాత కానీ తెలిసి రాలేదు ఆ తర్వాత అతి కష్టం మీద రోజులు గడుస్తున్నాయి చేతిలో పైసా లేదు ఇచ్చే నాదుడు లేడు అయ్యవారి నట్టిల్లులా ఉంది సంసారం కానీ ఆకలి ఉంది ఆవేదన ఉంది పిల్లలకి ఇవన్నీ అర్థం చేసుకునే వయసు లేదు తెల్లవారేసరికి అన్నం అడుగుతున్నారు పొద్దు కుంగేసరికి ఆకలి అంటున్నారు ఇంకా అదనంగా ఎన్నో ఆశలు కోరికలు కానీ ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం మాత్రం సీత దగ్గర లేదు నేనేం చెయ్యను ఏం చెయ్యను ఎవరిని అడగను ఎంతని అడగను ఎన్నిసార్లు అడగను ఎన్నిసార్లు వేదనగా చేతుల మధ్య తలదించుకుంది సీత కళ్ళ ముందు అంతా చీకటి భవిష్యత్తు శూన్యంగా ఉంది అభిమానం చంపుకుని కూలి పనికి వెడితే పరిణామం ఇలాగుంది పని మనిషిగా కూడా ఎవరూ పెట్టుకోవటం లేదు అవును మరి పని మనిషి అందంగా వయసులో ఉండకూడదా సంసారాలు కూలిపోతాయన్నదప్పుడు భార్య మీద భర్తకి నమ్మకం లేదా భర్త పట్ల భార్యకి విశ్వాసం లేదా ఈ రోజుల్లో సంసారాలు ఇంత చక్కగా ఉంటున్నాయి ఈ పరిస్థితుల్లో సీతకి ఎక్కడికి వెళ్ళినా చుక్కెదిరే ఆలోచనలతో కడుపు నిండదు రోజులు భారంగా అతి భారంగా గడుస్తున్నాయి పిల్లలకి రోజు జొన్న రొట్టెలు తినిపిస్తుంది సీత అది కష్టంగా తెల్లారితే అదీ లేదు అయినా రొట్టి కాల్చాలన్న ఎన్ని కావాలి నూనె కావాలి పొయ్యిలోకి కట్టెలు కావాలి ఆఖరికి అగ్గి కొనాలన్నా పది పైసలు కూడా లేవు ఉప్పు కళ్ళు కూడా అయిపోయింది ఇంట్లో శని తాండవిస్తుంది ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఈ దుస్థితి చాలదన్నట్లు నానికి జ్వరం పట్టుకుంది పగలంతా తగ్గటం పొద్దు రావటం కొడుకు రోజుకి కృషించిపోవటం సీతకి భరించరాని బాధ అయింది కడుపులో ఆరుతున్న చిచ్చు రగులుతుంది ఆమె కళ్ల ముందు ఎన్నో భయంకర దృశ్యాలు తల్లిదండ్రుల చితికిపోయిన దేహాలు మరణశయ్య మీద ఆఖరి క్షణాల్లో ఉన్న భర్త నెలలు నిండకుండా అస్తవ్యస్తమైన రూపురేఖలతో పుట్టిన జీవుడైన ఆఖరి బిడ్డ పసి కలైబరం ఎన్నో వికృత దృశ్యాలు ఆమె మనసులో భయంకరంగా కదిలాయి తలుపు మాత్రానికే గజగజ వణుకుతుంది సీత నానికి మందు ఇప్పించాలి చూస్తూ వాడి ప్రాణాలు తీయలేదు వాడికి మందు వేస్తే జ్వరం తగ్గుతుంది కానీ సీతకి దిక్కు తోచడం లేదు అతి కష్టం మీద వాడిని భుజాన్ని ఎత్తుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళింది కాంపౌండర్ ఏదో మందించి పంపించాడు సీతకి ఆ పాటి ట్రీట్మెంట్ చాలదని తెలుసు అయినా ఆ మందు నీళ్లే తాగించింది నాలుగు రోజులు గడిచాయి కొడుకు పరిస్థితిలో మార్పు లేదు కాగా జ్వరం హెచ్చింది కొడుకు వేళ మగతగా పడి ఉంటున్నాడు మంచి మందు పడాలి రోగం అప్పుడు కానీ తగ్గదు కానీ కానీ ఈ డాక్టర్లు డబ్బు మనుషులు వాళ్ళకి ప్రాణం కంటే పైసా ముఖ్యం చేతిలో డబ్బు లేకుండా ఎక్కడికి అని వెళ్ళగలదు సీతకి డబ్బు ఇబ్బంది ఇంతై అంతంతే అన్నట్లు రూపం దాల్చింది కానీ ఇచ్చేవాళ్ళు లేరు మరి అవసరం మాట ఏమిటి ఇప్పటికే తెలుసునున్న వాళ్ళందరి దగ్గర కొద్దో గొప్ప సహాయం పొందటం జరిగింది మళ్లీ మళ్ళీ ఎవరిస్తారు పిల్లల్ని ఏ విధంగా సముదాయించాలి జ్వరం వచ్చిన బిడ్డకి తాగిద్దామంటే గుక్కెడు పాలు లేవు పైసలు ఇవ్వకపోతే పాలు పోసేది లేదని పది రోజుల్లో బకాయి పడ్డ డబ్బు సర్దకపోతే మర్యాద దక్కదని దండించి మరీ వెళ్లాడు పాలవాడు చద్దామంటే విషం కొంటానికి కూడా డబ్బు లేదు ఏది దారి చేతుల మధ్య తలపెట్టుకుని కుమ్ములికిమ్ములు ఏడ్చింది సీత తలుచుకుని తలుచుకుని దుఃఖపడింది ఓరిదేముడా ఎంత కక్ష కట్టావురా నా మీద అని ఆవేశపడింది ఇటు చూస్తే వాళ్ళు అటు చూస్తే బిడ్డల ఆకలి ఉరిపోసుకుని చనిపోవటమో సముద్రాన పడిపోవటమో శ్రీశ్రీ అన్నంత ఘోరంగానూ ఉంది పరిస్థితి అలా చెప్పు కట్టల్లా చాప మీద జ్వరంతో పడి ఉన్న కొడుకుని చూస్తుంటే ప్రాణం రెపరెపలాడుతుంది తండ్రి ఉన్నంతకాలం ఆకలి అంటే ఏమిటో తెలియకుండా పెరిగారు పళ్ళు తినేవారు బిస్కెట్లు తినేవారు ఐస్ క్రీంలు తినేవారు జామ్ రాయకుండా బ్రెడ్ ముట్టుకునేవారు కాదు అట్లాంటిది ఈరోజు కడుపు నిండా తిండి లేదు అద్దాకలితోటే కడుపు నిండుతుంది అది కష్టంగా ఏం చెయ్యాలి ఎవరిని అడగాలి ఈ కరువు రోజుల్లో ఎవరు మాత్రం ఎంతని పెడతారు ఎంతకని దానం చేస్తారు ఎవరు బాధలు వాళ్ళవి భూమి గుండ్రంగా ఉంది ఎంతసేపు ఆలోచించినా చివరికి రాజే జ్ఞాపకం వచ్చాడు సీతకి ఈ కష్ట సమయంలో అతడు తప్పించి ఆదుకో తగ్గ వ్యక్తి ఇతరత్రా కనిపించలేదు సీతకి ఇల్లు మార్చాక అతన్ని చూడలేదు అప్పుడే ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పాడు ఉన్నాడో లేడో అతడు తన పాలేట ఆపద్బాంధవుడు మాట సహాయం చేసేవాడు డబ్బు సహాయం చేసేవాడు కష్టం సుఖం చెప్పుకుంటే ఓదార్చి ధైర్యం చెప్పేవాడు తన దుస్థితికి జాలి పడేవాడు అట్లాంటిది మంచి మనిషిని లోకం తప్పు పట్టింది చీ ఈ సంఘం కుళ్ళిన సంఘం ఈ సంఘం గుడ్డిది కుంటిది దీనికి రోగం వచ్చింది అందుకే రోజు రోజుకి మరీ కుళ్ళిపోతుంది అన్న చెల్లెళ్ళకి తండ్రి కూతుళ్ళకి అక్రమ సంబంధాలు అంటకట్టేటంత దౌర్భాగ్య స్థితికి దిగజారింది చావని కుళ్ళి కుళ్ళి చావని రాజా దృష్టిలో ఒక మంచి మిత్రుడు మా ఇద్దరి మధ్య కుత్తిమం లేదు ఆ విషయం నా మనసుకి తెలుసు అతని మనసుకి తెలుసు ఎవరో ఏదో అన్నారని తాము ఎందుకు సిగ్గుపడాలి కుక్కజంగం వాడిని చూసి మొరుగుతుంది దొంగని చూసి మొరుగుతుంది నేను రాజు ఇంటికి వెడతాను నా బిడ్డలకి ఆకలి తీర్చమని ఒక చెల్లెలు అన్నని అద్దించటంలో తప్పులేదు జ్వరంతో పడి ఉన్న పసివాడికి కొంచెం టీ టీనీళ్ళు అయినా కాచిపోయాలి కన్నతల్లిగా అది తన కనీస కర్తవ్యం బాధ్యత నా చేతులారా చూస్తూ చూస్తూ నా బిడ్డని చంపుకోలేను చంపుకోలేను అవునా దృఢ నిశ్చయంతో నెమ్మదిగా లేచింది సీత అద్దం ముందు నిల్చుని జుట్టుని పైపైన మున్నివేళ్లతో దువ్వుకుంది ఇదివరకైతే బయటికి వెళ్ళాలంటే అద్దం ముందు గంటసేపు పట్టేది క్రీమ్ రాసి పౌడర్ అద్దేది ట్రిమ్గా టాయిలెట్ అయితే గానీ కదలేదు కాదు కానీ ఇప్పుడు పగిలిన అద్దాన్ని చేతిలోకి తీసుకుంది సీత ఆ చిన్న అద్దం మీద నిలువుగా రెండు పగుళ్ళు బీట్లు ఉన్నాయి అద్దం పగిలితే కొనే స్తోమత లేదు దువ్వెన్న పళ్ళు వంగిపోయాయి కొబ్బరి నూనె కొనాలన్న ధ్యాసే లేదు పచ్చటి తన శరీరానికి మకిలి పట్టింది ముఖం వడిలైన గులాబీలా ఉంది పోషణ లేని తన అందం రక్షణ లేని తన సొగసు నిట్టూర్పుని ఆపుకుంది సీత పిల్లల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పి మంజుని ఇంటికి కాపలా ఉంచి గుమ్మంలోకి వచ్చింది చేయి చాచి తలుపు వేస్తుంటే జాకెట్ చిరుగు వికృతంగా కనిపించింది కొంగు భుజాల చుట్టూ కప్పుకుని గుమ్మం దిగింది అలవాటు పడిన దారి వెంట వడివడిగా అడుగులు పడుతున్నాయి కొంచెం దూరం వెళ్లేసరికి ఆమెకు ఒక జంట ఎదురుపడ్డారు కొత్త దంపతుల అనిపించారు సీతకి ఇద్దరూ చాలా ఆనందంగా సంతోషంగా షాపింగ్ చేస్తున్నారు సీతకి భర్త జ్ఞాపకం వచ్చాడు నడిస్తే అరిగిపోతుందన్నంత అపురూపంగా తనని చూసుకునేవాడు అమ్మా నాన్న మాత్రం తనంటే ఎంత ప్రేమ అడగకుండానే అన్నీ అమర్చేవాడు అట్లాంటిది వీళ్ళంతా తనని ఈ నడు రోడ్డు మీద ఇలా దిక్కులేని దానిలా అడుక్కోమని వంటలుగా వదిలేసి ఎలా పోయారు తలుపు మాత్రానికే సీత కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి అడుగు తడబడింది చెప్పులేని పాదాన్ని రాయి ముద్దు పెట్టుకుంది బాధన్ని పళ్ళ బిగువతో ఓదార్చుకుంది సీత రాజు ఇంటి గుమ్మం తెరిచే ఉంది కానీ లక్ష్మి జ్ఞాపకం రాగానే సీత గుండె వెరుపుతో బిక్కుబిక్కుమంది సంశయంగా గుమ్మంలోకి అడుగు పెట్టింది రాజు ముందు గదిలోనే ఉన్నాడు ఎదురుగా కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు సీతకి ప్రాణం కాస్త కుదుటపడింది తన ఇంటి గుమ్మంలో నిల్చున్న సీతని చూస్తూనే అతని కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి నోటమాట రాని పరిస్థితుల్లో తనని తాను నిభాయించుకున్నాడు అరే సీత నువ్వా కూర్చో అంటూ చటుక్కున చేతిలోని సిగరెట్ ట్రేలో గుచ్చి చదువుతున్న పేపర్ పక్కకి వేశాడు లక్ష్మి అలికిడి లేదు లోపల పనిలో ఉన్నట్లుంది పిల్లలు స్కూల్కి వెళ్ళినట్లున్నారు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది సీత నెమ్మదిగా వచ్చి కూర్చుంది ఇద్దరి మధ్య కొద్ది క్షణాలు మౌనం ఎవరికి వారు తప్పు చేస్తున్నట్లు గిల్టీగా బాధపడుతున్నారు సీతికి ఎలా అడగాలో తోచటం లేదు కృష్ణుడి దగ్గరికి వచ్చిన కుబేరులా ఉంది ఆమె పరిస్థితి అతని సోదరభావంతో అభిమానించి కష్టం సుఖం చెప్పుకుంటే లోకం తప్పు పట్టి అక్రమ సంబంధం అంటకట్టింది తిరిగి అతని ముందు తల ఎత్తాలంటే అవమానంగా ఉంది అభిమానం చంపుకుని చేయి చార్చాలంటే సిగ్గుతో ప్రాణం చచ్చినట్లుగా ఉంది కానీ తెల్లవారుతుందంటే భయంగా ఉంది అమ్మ ఆకలి అనే పిల్లల మాట ఏమిటి అడుగు తినమని వీధిలోకి పంపించాలా తండ్రి ఎలాగూ లేడు తల్లిగా తను బ్రతికి ఉండి ఏమిటి సీత మరీ ఇంతలా చిక్కిపోయావేం ఆప్యాయంగా అడిగాడు రాజు పిల్లలు బాగున్నారా నెమ్మదిగా తలువుపింది సీత కొద్దిగా కూర్చోలోంచి వంగి లోపలికి తొంగి లో లోస్వరంతో అన్నాడు రాజు ఇల్లు మారావటగా తెలిసింది వద్దామనుకుంటే రాలేకపోయాను నేను వచ్చినా నీకు జరిగే మేలు కంటే కీడే ఎక్కువ అని రాలేదు మీరంతా ఎలా ఉన్నారో అని చాలాసార్లు అనుకునేవాణ్ణి సీత లక్ష్మి చాలా రాధాంతం చేస్తుంది ఆమెకి ఎవరో మన గురించి చాలా అపోహలు నూరిపోశారు నేను మీ ఇంటికి వచ్చినట్లు తెలిస్తే నూతులో దిగుతానని పిల్లల మీద ఒట్టు పెట్టుకుంది అది మొండిది అన్నంత పని చేస్తుంది అందుకేనమ్మా బాధగా తలదించుకున్నాడు సీత దయచేసి నన్ను క్షమించు నాలాంటి అన్నం ఉన్నా లేకపోయినా వద్దు దయచేసి అంత మాట అనద్దు ప్రాధాయపూర్వకంగా చూసింది సీత ఆమె కళ్ళ నుంచి తెగిన ముత్యంలా కన్నీటి చుక్కలు జారుతున్నాయి తలదించుకుని మౌనంగా చీర చెంగుతో కన్నీరు ఒత్తుకుంది అమ్మ సీత తలెత్తింది సీత ఏమైనా పని మీద వచ్చావా నెమ్మదిగా అడిగాడు సీత కళ్ళు వాల్చుకుంది చల్లకి వచ్చి ముంత దాచటమేందుకు అభిమానంతో ఆకలి తీరుతుందా ఈ పరిస్థితిలో ఇద్దరు తప్పించి ఆత్మీయుడు సహాయం చేయతగ్గ మనిషి ఎవరూ లేరు అట్లాంటప్పుడు చెప్పు సీత పని మీద వచ్చావా అవును డబ్బు కావాలా మౌనంగా తలదించుకుని పైటి చెంగు మెలివేస్తూ ఉండిపోయింది ఎంత కావాలి అంత విషాదంలోనూ నవ్వు వచ్చింది సీతకి ఎంత 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 కావాలి తనకి ఎంతో కావాలి ఎన్నో అవసరాలు కానీ ఎంత అని అడగగలదు కనీస అవసరాలు గడవటం లేదు ఆకలి రోగాలు గర్భదారిద్యం అలా అని ఎంత అని అడగలదు నెమ్మదిగా ఆలోచనల నుంచి తేరుకుని తలెత్తి రాజువైపు దృష్టి నిలిపింది చాలా అవసరం పడి వచ్చాను అన్నయ్య నీకు ఇబ్బంది లేకుండా ఎంత ఇచ్చినా సంతోషమే కానీ బహుశా నేను తిరిగి ఇవ్వలేకపోవచ్చు ప్రస్తుతం నా పరిస్థితి ఏమీ బాగుండలేదు రాజు పిల్లలు ఆ పైన ఇంకా కంఠం హెచ్చలేదు దుఃఖం ఆమె గొంతుకలో సుళ్ళు తిరిగి మాటల్ని మింగేసింది ప్రతి ఒక్కరు ముందు అట్లా అభిమానం చంపుకుని చేయి చాచాలంటే అవమానంతో తల వంగిపోతుంది మౌనంగా దోసిట్లో ముఖం దించుకుని విలపిస్తూ ఉండిపోయింది ఆమెను ఎలా సముదాయించాలో రాజుకి అంత చిక్కలేదు అదే గనక తన సొంత చెల్లులైతే ఎంత ఓదార్చగలిగి ఉండేవాడు రాబోయే నిట్టూర్పుని ఆపుకున్నాడు రాజు నిశ్శబ్దంగా లేచి లోపలికి వెళ్ళి పరిస్తితేర్చాడు సరిగ్గా అప్పులు పోను జీవితంలో వంద రూపాయలు మిగిలాయి దాంతో చాలా అవసరాలు ఉన్నాయి నెల అంతా ముందే ఉంది కానీ ఇరవై రూపాయలు పర్సులో ఉంచి మిగతా డబ్బుతో యువతులకి వచ్చాడు సీత ప్రస్తుతానికి ఇవి ఉంచు ఎవరితోటి ఈ విషయం మనకు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి సీత లక్ష్మి లోపల తలస్నానం చేస్తున్నట్లు ఉంది మళ్ళీ ఇదంతా తెలిస్తే నెమ్మదిగా లేచింది సీత థ్యాంక్స్ రాజు నీ పేరు చెప్పుకుని రేపు నా ఇంట్లో దీపం వెలిగించుకుంటాను అంత మాట అమ్మా సానుభూతిగా అన్నాడు రాజు గుమ్మం చివరిదాకా వచ్చి సాగనంపాడు సీత నాకు ట్రాన్స్ఫర్ అయ్యి నెల్లాలు అయింది తొందరలోనే ఇక్కడి నుంచి షిఫ్ట్ అవుతున్నాం అలాగా గుండెల్లో బరువు పడినట్లు అంది సీత ఆమె కనుగుమరే అయ్యేదాకా చూసి లోపలికి వచ్చాడు రాజు సీతికి చాలా ఆనందంగా ఉంది రోడ్డు మీద నడుస్తుందన్న మాటే గాని మనసు గాల్లో తేలిపోతుంది ఆమెకి ఎంతో సంతోషంగా ఉంది ఆ ఆనందానికి తట్టుకోలేక దుఃఖం కూడా పెళ్ళిబుక్కుతుంది చేతులు అంత డబ్బు చూస్తుంటే జీవితం మీద ఎంతో మమకారం కలుగుతుంది రేపు మీద ఆశలు రేగుతున్నాయి రాజు పట్ల కృతజ్ఞతతో తల వంగిపోతుంది మనసు అభిమానంతో నిండిపోతుంది ఇంకా తనని అభిమానించి గౌరవించే వ్యక్తి ఓదార్చే ఆత్మీయుడు తనకి ఉన్నాడు అనుకుంటే చాలు తృప్తిగా ఉంది మనసుకి శాంతిగా ఉంది ఒక్క క్షణం నడక వేగం ఆపి చేతిలోని నోట్లు లెక్క పెట్టుకుంది పది రూపాయల నోట్లు ఎనిమిది ఉన్నాయి ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి ఈ డబ్బుతో వెంటనే నానికి మంచి వైద్యం చేయించాలి మూసిన కన్ను తెరవకుండా పడి ఉన్నాడు పిచ్చి నాన్న తక్షణం ఆ పాలవడి ముకాన ముప్పై రూపాయలు పడేయాలి ముష్టి బాకీ కోసం ఆ రోజు ఎన్ని మాటలు అన్నాడు విధవా పోసేది సోలడు కటిక నీళ్ళపాలు త్రోవలో కొంచెం బ్రెడ్ పళ్ళు కొనాలి మంజుకి బ్రెడ్ అంటే ప్రాణం మిగతా డబ్బుతో పది రోజుల పాటు కడుపు నిండా అన్నం తినిపించవచ్చా నానికి క్రీమ్ బిస్కెట్లు అంటే తగిన ఇష్టం జ్వరంతో ఉండి పసివాడు మనసు పెడితే తనకు కొని ఇయ్యలేకపోయింది కానీ ఇప్పుడు వాడు తినగలిగినన్ని పెట్టగలదా ఈ పుణ్యమంతా రాజుది సీతకళ్ళు ఆనందంతో వర్షించాయి రాజన్నయ్య నువ్వు ఎక్కడ ఉన్నా సరే పిల్లా పాపలతో నీ జీవితం సుఖంగా ఉండాలి నా ఆయూ కూడా పోసుకుని కలకాలం వర్ధిల్లు మనసులోనే ప్రేమాతిశయంతో అన్నగారిని దీవించింది సీత నడుస్తుందన్న మాటే కానీ సీతకి స్థిమితం లేదు తాగిన వాడిలా శరీరం తూలుతుంది ఒళ్ళంతా తిమ్మిర్లు నరాన నీరసం కళ్ళ ముందు చీకట్లు కమ్ముతున్నాయి ఎంత నిభాయించుకున్నా సీతికి శరీరం స్వాధీనంలోకి రావటం లేదు సీతికి సగం మైకం సగం మెలకుగా ఉంది పరిస్థితి రోడ్డు మీద నడుస్తున్నట్లుగా స్ఫురిస్తుంది కార్ల హారం సన్నగా ట్రాఫిక్ సందడి వినిపిస్తుంది కానీ కళ్ళ ముందు చీకటి తెరలు హే భగవాన్ ఏమిటి ఇట్లా అవుతుంది అబ్బా అబ్బా అష్ తూలిపడబోయి చేతికి ఏదో బలంగా ఆసరా తగలటంతో నిలదొక్కుంది తళతళ మెరుస్తున్న నల్లటి అంబాసిడర్ చిన్నగా శబ్దం చేస్తూ ఆగింది నెమ్మదిగా తేరుకుని కళ్ళు విప్పింది సీత నరనరాన నిస్సత్వా దాహం విపరీతమైన దాహంతో గొంతుగా ఎండుకుపోతున్నది కళ్ళ ముందు పరుచుకున్న చీకటి తెరలు క్రమంగా తొలిగి వెలుగు కనిపిస్తుంది ఆ వెలుగులో ఎదురుగా ఫుల్ సూట్లో వేళ్ల నిండా మెరుస్తున్న ఉంగరాలతో ఖరీదుగా ఉన్న వ్యక్తి మునిపంట సిగరెట్ కొరుకుతూ పదునైన చూపులతో తీక్షణంగా తననే చూడటం గమనించింది సీత కంగారుతో రెండు చోతులు జోడించింది క్షమించండి రెండు రోజుల నుంచి భోజనం లేదు కళ్ళు తిరిగాయి అంది తడబడుతూ విరాసంగా నవ్వాడు ఆ పెద్ద మనిషి అన్నం లేకపోవటమేం కర్మా మంచి వయసులో అందంగా ఉన్నావు ఎవడి పక్కలో ఓ రాత్రి గడిపినా మాట్లాడకుండా పాతికి రూపాయలు ఇస్తాడే అన్నాడు కించిత్ హేళ్ల నిండిన స్వరంతో సీత మనసు చివుక్కమంది చచా అనుకుంది అసహనంగా కత్తివేటుకు నెతురుచుక్క కానరానంతగా తెల్లగా పాలిపోయింది ఆమె వదనం మనిషి బాగా హర్ట్ అయింది ఆ క్షణంలో ఆమె దయనీయమైన రూపం కళ్లల్లో కనిపించే నిస్సహాయత స్వరంలోని కంపన ఇవేవి ఆ పెద్ద మనిషి కంటికి ఆనకుండా ఆమె ఒంటి బలిపే ఆ పెద్ద మనిషి కంటికి ఆనిందంటే అతని సంస్కారం ఎంత గొప్పదో అర్థమవుతుంది అతని మాటలు సీత ఆత్మాభిమానాన్ని వాడిగా గాయపరిచాయి ఉండేలు దెబ్బతిన్న గోవ పిట్టలా గిజగిజలాడింది అన్నం లేదని నా కారు కింద పడకపోతే కూలిపని చేసుకోకపోయావా నాలుగిళ్ళు ముష్టి అడుక్కోలేకపోయావా అన్నా నేను బాధపడకపోదును కానీ వాడు ఆ పెద్ద మనిషి నడి బజార్లో వెకిలిగా నవ్వుతూ నన్ను అంత మాట అంత మాట అంటాడా ఈ పవిత్ర భారతదేశంలో సీత అని పేరు పెట్టుకున్న ఒక ఆడదానిని నడి రోడ్డు మీద జరిగిన పరాభవం ఇది మళ్ళా వీళ్ళే రామాయణాన్ని పూజిస్తారు రాముణ్ణి గౌరవిస్తారు సీతమ్మ మాయమ్మ అని చెక్కభజనలు చేస్తారు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు శ్రీరంగనీతులు అప్పగిస్తారు కానీ నిస్సహాయురైన ఒక స్త్రీకి సహృదయంతో చేయుతనెయ్యలేరు చిన్నపిల్లలు ఆట వస్తువులు చూడగానే కేరింతలు కొడతారు చేపపిల్ల నీళ్ళని చూడగానే తుల్లింతలు చేస్తుంది మగవాడికి ఆడదాన్ని చూడగానే వినోదం చేయాలనిపిస్తుంది కాబోలు ఒక ఆడది భ్రష్టుత్వం చెందితే అయ్యో అనే వారికంటే కంటే అచ్చా అంటూ ఆనందించే వారే ఎక్కువ కారు తోలుతూ దగదగా మెరిసే ఉంగరాల వేళ్లతో సిగరెట్ తాగుతున్న ఆ పెద్ద మనిషి నన్ను నన్ను పట్టుకుని అంత మాట అనగలిగాడంటే కారణం వాడి డబ్బు వాడి దర్పం వాడికి అండ శ్రీరామరక్ష మాసికలు వేసిన నా దుస్తులు రేగిన నా జుట్టు నా పేదరికం ఇవన్నీ ఆ పెద్ద మనిషికి అంత మాట అనటానికి లోకువనిచ్చాయి లేకపోతే ఎన్ని గుండెలు కావాలి నన్ను అనటానికి అంటూ తనలో తాను ఎంతగానో తర్కించుకుంది సీత మదనపడింది అవమానంతో దహించుకుపోయింది నడిబజారు నిస్సహాయత పెదవి విప్పలేని పరిస్థితి మనసులో రేగుతున్న తుఫానుని అతి ప్రయత్నం మీద ఎదుర్కొంటూ ఫుట్పాత్ ఎక్కింది తిరిగి ఆమె నరాన నిస్సత్వ ఆవరించింది అడుగు తీసి అడుగు వేస్తే పడటానికి సిద్ధంగా ఉంది శరీరం అతి ప్రయత్నం మీద రెండు అడుగులు వేసి కరెంటు స్తంభం పోలుకు ఆనుకుని నిలిచింది రిక్షా కోసం దృష్టి సారించింది ఇంతలో ఎదురుగా ఉన్న ఫ్యాన్సీ షాపులో నుంచి దాదాపు అంత ఖరీదుగాను ఉన్న ఒక సూట్ వాళ్ళ చేతి నిండా ప్యాకెట్లతో వచ్చి కారులో పెట్టి ఇందాకటి పెద్ద మనిషితో ఏదో అనటం అతడు వెనక్కి తిరిగి సీతను చూడటం జరిగింది అంతే సీత కొంచెం తుల్లిపడింది తత్తరపాటుని అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుని దృష్టి తిప్పుకుంది ఆమెకి అక్కడి నుంచి సాధ్యమైనంత దూరంగా వెళ్ళిపోవాలని ఉంది కానీ అందుకు ఆమె శరీరం ఏమాత్రం సహకరించటం లేదు హే భగవాన్ కనీసం రిక్షా అయినా కనిపిస్తే బావుంను అనుకుంది ఆత్రంగా చక్కెర కమ్మేలా బలహీనంగా ఉంది పరిస్థితి సీతకి క్షణం క్రితం జరిగిన అవమానం తలుచుకుంటే నవనాడులు కుంగినట్లు అణువణువన నిస్సత్వ ఆవహిస్తుంది కానీ కాలు కదల్చలేనంత నిర్జీవంగా ఉంది శరీరం ఆ క్షణంలో ఆమె దృష్టిలో ప్రతి పైసాకి విలువ ఉంది వాహనాలకి ఖర్చు పెట్టడం సుధరాము ఇష్టం లేదు సీతకి అయినా సరే టాక్సీ వచ్చినా ఎక్కటానికి సిద్ధంగా ఉంది ఎట్లాగైనా సరే తక్షణం ఇంటికి వెళ్ళి పడాలి ఆతృతగా రోడ్డు వెంట దృక్కులు సారించింది సీత ఇంతలో ఇందాక ఫ్యాన్సీ షాపులో నుంచి ప్యాకెట్లతో వచ్చిన వ్యక్తి చకచక ఆమె పక్కకి వచ్చి నిలిచాడు వెరపుతో కొద్దిగా జంకింది సీత ఎక్స్క్యూజ్ మీ మీరు సీత కదూ అన్నాడు కళ్ళ జోడు తీస్తూ ఆ పలకరింపుకి ఆశ్చర్యంతో సీత కళ్ళు విచ్చుకున్నాయి ఈ విశాల విశ్వంలో నేను ఏకాకిని నాకు ఎవరూ లేరు అనుకుంటున్న ఈ తరుణంలో మీరు సీత కదూ అంటున్న ఆ వ్యక్తి ఎవరు కలవరపాటుని అణుచుకుంటూ తలతిప్పి చూసింది పరిచయం ఉన్న ముఖంలాగే ఉంది ఎవరై ఉంటారు ఏవా సీత నేను గౌరీనాథ్ని గుర్తుపట్టలేదు సంతోషం నిండిన స్వరంతో తనని తాను పరిచయం చేసుకున్నాడు గౌరీనాథ్ ఈసారి మరింత పరిశీలనగా చూసింది సీత అవును అతను గౌరీనాథ్ కాలేజీలో నాకంటే రెండేళ్ళు సీనియర్ నాన్నగారి దగ్గరికి ట్యూషన్కి వచ్చేవాడు గౌరీనాథ్ తండ్రి బిజినెస్ చేసి బాగా లక్షలు గడించాడు ఆయన దగ్గర బాగా బ్లాక్ మనీ ఉందని స్మగ్ల్ వ్యాపారం చేస్తాడని రూమర్స్ ఉండేవి నిజానిజాలు తమకు తెలియవు కానీ వాళ్ళు మాత్రం చాలా హోదాగా మంచి పలుకుబడితో ఉండేవారు గౌరీనాథ్ కాస్త దుడుకు స్వభావి అయినా నాన్నగారి దగ్గర మాత్రం బుద్ధిగా చదువుకునేవాడు తనతో స్నేహభావంగా ఉండేవాడు అవును ఆ గౌరే మనసు నెమరు వేసింది గుర్తింపుగా సీతకళ్ళు మెరిశాయి చిరునవ్వుతో ఆమె పెదవులు విచ్చుకున్నాయి నువ్వో గౌరీ బాగున్నావా ఇక్కడ ఏం చేస్తున్నావు ప్రస్తుతం బిజినెస్ అది సరే నీ గురించి తెలిసింది ఆక్సిడెంట్లో మీ వాళ్ళంతా పోయారట కదా నిజంగా చాలా బాధపడ్డాను సీత నిశ్శబ్దంగా తలదించుకుంది ఆ ఆప్యాయతకి కళ్ళ నిండా నీళ్లు ఊరాయి ఆ మధ్య మన ఊరు వెడితే తెలిసింది చాలా దారుణం సీత నేను నీ గురించి ఎన్నిసార్లు అనుకున్నానో ఎంత బాధపడ్డానో అది సరే ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు పిల్లలు బాగున్నారా ఎలా ఉంటున్నావు చెప్పు అభిమానంగా పరామర్శించాడు సీతకి దుఃఖంతో కంఠం పూడుకుని పోయింది అడుక్కు తింటున్నామని చెప్పనా పస్తులుంటున్నామని చెప్పనా ఏం చెప్పను సీతకి కళ్ళ నిండా నీళ్లు తిరిగి జలజల చంపల మీదుగా చారాయి కంగారుగా చూశాడు గౌరీ అరే రే ఐఎమ్ వెరీ సారీ సీత ఊరుకో ప్లీజ్ సీత మీ ఇల్లు ఎక్కడో చెప్పు దింపుతాను గబగబా పార్కు చేసిన కారు దగ్గరికి వెళ్ళాడు అంతవరకు చోద్యం చూస్తున్నట్లు నిలిచిన ఆ పెద్ద మనిషితో ఏదో చెప్పాడు అతడు తల ఊపి కారు తీసుకుని వెళ్ళిపోయాడు గౌరీనాథ్ ట్యాక్సీని పిలిచాడు సీత వెళదాంరా అడ్రస్ చెప్పు అన్నాడు ఆదరంగా సీతకి తక్షణం కావలసిన సహాయం అదే మారు మాట్లాడకుండా ట్యాక్సీ ఎక్కి కూర్చుంది అడ్రస్ చెప్పు సీత సన్నగా నవ్వింది సీత అడ్రస్ చెప్పటానికేముంది గౌరీ సరాసరి ఊరు చివరి బరియల్ గ్రౌండ్స్కి తీసుకు సీత అవును గౌరి అక్కడికి చాలా దగ్గర నా ఇల్లు కారు నున్నటి రోడ్డు మీద మెత్తగా జారుతుంది ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఆ తర్వాత మూడు నెలలు సునాయసంగా గడిచాయి ఈ కొద్ది రోజుల్లోనే సీతకి జీవితంలో చాలా మార్పు కనిపించింది గౌరీనాథ్ ఆమెకి ఆపద్బాంధవుడు ఎడారిలో ఓయాసిస్సు చీకటిలో చిరుదీపం ఎండిన బీడుపై పన్నీటి జల్లు స్థితిలో ఉన్న సీతకి కొండంతాండా సీత నువ్వేమి దిగులు పడుకు నేను ఉన్నాను అన్నాడు అభిమానంగా సీత మనిద్దరం చిన్ననాటి స్నేహితులం నా దగ్గర నువ్వు అభిమానపడవలసిన అవసరం లేదు అన్నాడు చొరవగా అభిమానపడి మాత్రం చేసేది ఏముంది అనుకుంది సీత గౌరీనాథ్ తరచూ వచ్చేవాడు పిల్లలకి మంచి మంచి బట్టలు కొన్నాడు జ్వరంతో ఉన్న నానికి మంచి వైద్యం చేయించాడు బలానికి మందులు టానికులు పట్టుకొచ్చాడు ఆరు నెలలు తీరిగ్గా కూర్చుని తిన్నా తరగనన్ని సరుకులు సమాప్తం తెప్పించి ఇల్లు నింపాడు సీతకి వద్దు వద్దన్నా మంచి మంచి చీరలు టాయిలెట్ సామాను తెచ్చాడు వచ్చినప్పుడల్లా బుట్ట నిండా పళ్ళు రకరకాల స్వీట్స్ తెచ్చి పిల్లలకి అందించేవాడు సీతకి పూర్వపు వైభవం తిరిగి కళ్లకు కట్టింది ముళ్ళకంచెల మధ్య నలుగుతున్న శరీరం మెత్తని పూలపాన్పు మీదకి విసిరినట్లయింది అలసి అలసి ఉన్న ఆమె మనసుకి చాలా ప్రశాంతత చేకూరింది ఇన్ని రోజుల తర్వాత తిరిగి హాయిగా కంటి నిండా నిద్రపోయింది మూడు నెలల తర్వాత తనని తాను అద్దంలో చూసుకున్న సీత కళ్ళు సంభ్రమంతో విచ్చుకున్నాయి శరీరం అంతా మునుపటి కన్నా రెట్టింపు ఆరోగ్యంతో మెరుస్తుంది దూరమగ్గిన ఆపిల్స్ కమ్మటి నెయ్యితో చేసిన స్వీట్స్ చిక్కని పాలమీగడలు అన్నిటిని మించి అతి ప్రశాంతమైన మనసు ఆమెని ఆ విధంగా రూపుదిద్దాయి బొగ్గల్లోకి మునుపటి గులాబీ రంగు వచ్చి చేరింది సీతకి ఆ క్షణంలో మునుపటి కాలేజీ రోజులు అప్పటి రూపం కళ్ళ ముందు నిలిచాయి కానీ అప్పటి చలాకితనం మాత్రం లేదు నిట్టూర్పుని ఆపుకుంది సీత కోడలా కోడలా నీ సంబరం ఎన్నాళ్ళే అంటే మా అత్త మాలపల్లి సంతకి వెళ్ళి వచ్చే వరకు అందట అలా ఉంది పరిస్థితి ఈ వైభోగం మాత్రం ఎన్నాళ్ళు గౌరీ మాత్రం ఎంతకని చూస్తాడు ఇప్పటికే తమ కోసం చాలా ఖర్చు పెట్టాడు అతడు చూడని నాడు ఏమిటి పరిస్థితి తలుపు మాత్రానికే సీతకి భయం వెన్నుల్లో జరజరా పాకుతుంది ఏం చెయ్యాలి ముందుకు చూస్తే నుయ్యి వెనక్కి చూస్తే గొయ్యేలాగా ఉంది పరిస్థితి ఒకరోజు మాటల మధ్య గౌరీనాథ్ అన్నాడు సీత మనం తక్షణం ఇక్కడి నుంచి ఇల్లు మారాలి ఈ ఇల్లు ఏమీ సౌకర్యంగా లేదు ఎక్కడికైనా మంచి ఇల్లు చూడమంటావా గౌరీ ఇల్లు తర్వాత చూడవచ్చు అంతకంటే ముందుగా నువ్వు నాకు చేయాల్సిన సహాయం ఒకటి ఉంది ఏమిటి సీత చెప్పు కూర్చున్న మనిషి కొద్దిగా ముందుకు వంగి ఆత్రంగా అడిగాడు గౌరీ నీకు చాలా పలుకుబడి ఉంది ఎక్కడైనా చిన్న ఉద్యోగం చూసిపెట్టు నీ మేలు జన్మలో మర్చిపోలేను ప్రతిరోజు నీ పేరు చెప్పుకుని నా ఇంట్లో దీపం వెలిగించుకుంటాను ప్రాధేయపూర్వకంగా చూసింది తలెత్తి సూటిగా ఆమె కేసి ఒకసారి చూసి ఉద్యోగం కావాలా అన్నాడు సావధానంగా అవును గౌరీనాథ్ ఎన్నాళ్ళని ఒకళ్ళని యాచించను నా సంపాదనంటూ నాకుంటే కనీసం బిడ్డలకి కడుపు నిండా తిండి అయినా పెట్టగలను నాకుగా నేను ఈ విషయంలో చాలా ట్రై చేశాను కానీ ఎక్కడా దొరకలేదు ఉమెన్స్ కాలేజీలో కానీ హైస్కూల్లో కానీ కనీసం అటెండర్ పోస్ట్ దొరికినా చాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాను అంది సీత దీనంగా కానీ గౌరీనాథ్ ఈ విషయం మాత్రం చాలా నిర్లక్ష్యంగా తీసి పారేశాడు చూద్దాంలే అన్నాడు తేలిగ్గా చూద్దాంలే కాదు గౌరీ ఎన్నాలని నీ డబ్బు వాడుకోమంటావు సీత నా డబ్బు నీ డబ్బు కాదా అతని కంఠంలో కొద్దిగా అపశృతి సీత మనసు కీడు శంకించింది ఆ రోజు కారుని ఆనుకుని సిగరెట్ తాగుతూ తనని అంత మాట అన్న వ్యక్తి ఎవరు అని ఆరా తీస్తే అతడు గౌరీకి వ్యాపారంలో పార్ట్నర్ అని తెలిసింది సూజయాగా సీతకి గౌరీనాథ్ చేసే వ్యాపారాలు ఏమిటో తెలిసాయి స్థానికంగా నైట్ క్లబ్ బార్ అండ్ రెస్టారెంట్ నడుపుతున్నాడు ఇంకా పెద్ద పెద్ద పట్టణాలలో బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఉన్నాయి భాగస్తులతో చేస్తున్నవి కొన్ని సొంతంగా నడుపుతున్నవి కొన్ని లక్షల మీద నడుస్తుంది వ్యాపారం అందుకే వెనక ముందు లెక్క లేకుండా వందలు ఖర్చు పెడతాడు ఇదంతా తలుచుకుంటే సీతికి ఎన్నో రకాల భయాలు చిన్న చిన్న జంతువులన్నింటి వారి నుండి తప్పించుకుని తప్పించుకుని ఒక్కసారి సింహం గుహలోకి పడినట్లు కాదు కదా నా బ్రతుకు అనిపించసాగింది ఇంతవరకు తన విషయంలో గౌరీ ప్రవర్తనలో తప్పుపట్టే అంశం దొరకలేదా స్నేహితుణ్ణి అంటూ వద్ద వద్దన్నా చాలా డబ్బు ఖర్చు చేస్తున్నాడు ఉద్యోగం సంగతి అడిగితే మాత్రం పట్టించుకోవటం లేదు ఇంకా ఎన్నాళ్ళు ఎన్ని రోజులు అతని మీద ఆధారపడటం అతన్ని కాదని చేసేది లేదా ఈ నాలుగు నెలల నుంచి ప్రాణం హాయిగా ఉంది మనిషి బ్రతకడానికి డబ్బు కావాలి డబ్బు లేని నాడు మనిషి ఎందుకు కొరగాడు కానీ కానీ అతడు తన గురించి పట్టించుకొని నాడు తన బ్రతుకేమిటి మళ్ళీ వెనకటి జీవితం ఆకలి రోగాలు అప్పుల దారిద్యం అమ్మో వద్దు వద్దు సీత శరీరం భయంతో జలధరించింది కానీ ఎంతకాలం వెచ్చించినా దిక్కు మాత్రం దోచటం లేదు ఏం చేయాలి ఏం చెయ్యాలి నెమ్మదిగా ఆలోచనలో పడింది సీత వరుసగా పది రోజులయింది సీతకి పది యుగాలు అయినట్లుంది కారణం గౌరీనాథ్ ఈ పది రోజుల నుంచి ఆ ఇంటికి రాలేదు ప్రతిరోజు తప్పనిసరిగా వచ్చే మనిషి ఒక్కసారి చెప్పా చేయకుండా పది రోజుల పాటు కంటికి కనిపించలేదు ప్రతి క్షణం అతని కోసం ఎదురుచూస్తుంది చేతిలో కొద్దిగా డబ్బు ఉంది ఇంట్లో సరుకులు ఉన్నాయి కానీ అవి ఎన్నాళ్ళు వస్తాయి గౌరీ రాకపోవటానికి కారణం ఏమిటి ఉద్యోగం సంగతి అడిగితే పట్టనట్టు ఉంటున్నాడు అసలు ఇన్ని రోజులు ఏమైపోయాడు ఎక్కడికి వెళ్ళాడు సీత మనసు పరిపరి విధాల పోతుంది శతవిధాలా శంకపడుతుంది తనకి ఉన్న ఒకే ఒక్క ఆసరా అతడు కూడా దూరమైతే పదిహేను రోజులు ఇరవై రోజులు కూడా గడిచాయి గౌరీనాథ్ రాలేదు కనీసం సమాచారం కూడా తెలుపలేదు సీత మనసులో సన్నగా భయం చోటు చేసుకుంది పగలంతా అతని నిరీక్షణలోనే గడిచిపోతుంది సీత గుండెల్లో క్రమంగా దిగులు పేరుకుంటుంది గౌరీనాథ్ ఉన్నాడు తనకి స్నేహితుడు తప్పకుండా తనకి ఉద్యోగం వేయిస్తాడు అని ఎంతో ఆశపడింది కానీ ఇదేమిటి జీవితంలో వెలుగురేఖలు వచ్చినట్టే వచ్చి మరింత చీకటి చేసిపోతున్నాయి ఎందుకు ఎందుకు వేదనగా తలపట్టుకుంది సీత ఇరవై రోజుల తర్వాత ఒకరోజు రాత్రి పది గంటల సమయంలో సన్నగా తలుపు చప్పుడైతే లేచి వెళ్ళి తలుపు తీసింది సీత ఎదురుగా గౌరీనాథ్ సీతకళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి మనసులో అలజడి అతడు అనుకోకుండా అన్ని రోజుల తర్వాత పైగా ఆ సమయంలో రావటం సీతని విభ్రాంతిపరిచింది ఆమె మనస్సు కీడు శంకించింది సన్నగా ఏవో భయాలు ఇన్నాళ్ళు ఇకపై అతడు రాడేమోనని భయపడింది కానీ తీరా చేసి వస్తే బయట చిక్కటి చీకటి అమావాస్య రోజులు సన్నగా చినుకు రాలుతుంది ఈ మధ్య వారం రోజులుగా ఆకాశం ముసురుపట్టి ఈదురుగాలు వీస్తున్నవి ఊరు బయట కావటంతో ఇంకా ఎక్కువగా చలి అతడు ట్యాక్సీలో వచ్చినట్లున్నాడు గౌరీనాథ్ నాకు మిత్రుడే కావచ్చు నన్ను అడుగు అడుగున ఆదుకుంటున్న ఆత్మీయుడే కావచ్చు కానీ ఈ సమయంలో ఎందుకు వచ్చినట్లు ఆలోచిస్తున్న కొద్ది సీత గుండెలు భయంతో బిగుసుకుంటున్నాయి అసలే బ్రతుకు నడి సంద్రాన దిక్కుతోచని స్థితిలో ఉంది దానికి తోడు అడుగడుగున ఈ సుడిగుండాలు ఏమిటి ఆలోచన లోపలికి రావద్దా నవ్వుతూ అన్నాడు గౌరీనాథ్ ఉలికిపాటుని కప్పిపుచ్చుకుంది సీత అంత మాట ఎలా అనగలదు ఇప్పటికే అతని దగ్గర చాలా డబ్బు వాడుకుంది కష్టం సుఖం అతని దగ్గర చెప్పుకుని సేద తీరుతుంది పిల్లలతో వీధిన పడకుండా ఆదుకున్నాడు అంతటి మనిషిని లోపలికి రావద్దని ఎలా అనగలదు కానీ ఈవేళప్పుడు నెమ్మదిగా తలెత్తింది సీత అతడిలో ఏ భావం లేదు మౌనంగా అడ్డు లోపలికి నడిచింది సీత అతని దగ్గర సన్నగా బ్రాందివాసన చేతిలో సిగరెట్ కాలుతుంది సీత నిశ్శబ్దంగా గోడకానుకుని నిలిచింది పిల్లలు గాఢ సుషిప్తిలో ఉన్నారు బయట వానసందడి ఎక్కువైంది ఒక్కసారి గాలి విసిరికి జల్లు వాలుగా కొట్టింది గౌరీనాథి లేచి వెళ్ళి వీధి తలుపు వేశాడు గౌరీ ప్లీజ్ వద్దు తలుపు తీసే ఉంచు అంది సీత గొంతులో సన్నగా అలజడి ఆమె కంఠం ఆమెకే కొత్తగా వినిపించింది పర్వాలేదులే అంటూ నిర్లక్ష్యంగా జేబులోంచి సిగరెట్ ఇంకొకటి తీసి లైటర్తో వెలిగించుకున్నాడు ఆ లైటు కాంతికి ఎర్రగా ఉన్న అతని కంటి కొసలు చురకత్తుల్లా మెరిశాయి గదిలో కిరోసిన దీపం గుడ్డిగా వెలుగుతుంది ఒక్కసారి గట్టిగా సిగరెట్ దొమ్ము పీల్చి వదిలి కంఠం విప్పాడు గౌరీనాథ్ సీత ఎలా ఉన్నావు నేను రాక ఇరవై రోజులు దాటింది కదూ డబ్బుకేం ఇబ్బంది లేదు కదా అన్నాడు సీత కంఠంలోకి దుఃఖం పొంగుకొచ్చింది చప్పున చీర కొంగుతో అదిమి తల తలదించుకుంది గౌరీ కూర్చోలోంచి లేచి ఆమె వద్దకు వచ్చి భుజం మీద చేయి వేశాడు చురుగ్గా ఆ చేతిని తొలగించింది సీత ఆల్ రైట్ చూడు సీత నువ్వు కాదంటే ఈ క్షణంలో నేను వెళ్ళిపోతాను కానీ రేపు ఏమిటి ఆలోచించుకో ఏ లాభం లేకుండా నువ్వు అడిగినప్పుడల్లా డబ్బు ఇచ్చే స్తోమత నాకు లేదు నా ఇబ్బందులు నాకున్నాయి అందుకే చెప్తున్నాను నేను చెప్పినట్లు విను నీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది నువ్వు రెక్కలు విరుచుకుని ఉద్యోగం చేసినా ఆ సంపాదన సరిగ్గా తింటే నీ ఆకలి తీర్చలేదు నీ పిల్లలు పెరుగుతున్నారు వాళ్ళకి చదువు సంధ్యలు వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన బాధ్యత నీకుంది వాళ్ళని దూరంగా హాస్టల్లో పెడదాం పెద్ద చదువు చెప్పిద్దాం వాళ్ళ భవిష్యత్తు బంగారు బాటగా మలుద్దాం నీకు అన్ని విధాల అండదండలుగా నేనుంటాను ఆత్మాభిమానానికి పోతే కడుపు నిండుతుందా ఆలోచించుకో మాపి ఊగురు పీల్చుకున్నాడు గౌరీనాథ్ సీత డైలమాలో పడింది సీత మనసులో గతం అంతా భయంకరంగా మెదులుతుంది యాక్సిడెంట్లో మరణించిన తల్లి తండ్రి చివరిదాకా మృత్యువతో పోరాడి ఓడిపోయిన భర్త తర్వాత తన దుస్థితి దుర్బర దారిద్యం సంఘంలో అవమానం అవహేళనలు ఇరుగు పొరుగుల ఎత్తి అన్నీ కళ్ళ ముందు మెదిలాయి సీత మనం నీతి నిజాయితీ అని ప్రాకులాడతాం కానీ నువ్వు నీతిగా ఉన్నా లోకం నీకేం ఒరగపెట్టింది చెప్పు గౌరీనాథ్ హితకు చెప్తున్నాడు సీతకి నిజమే అనిపించింది తన జీవితం తనకి ఒక సమస్య కాదు ఈ క్షణంలో బావిలో దుముకగలదు కానీ పిల్లలు వాళ్ళ మాట ఏమిటి తను లేని నాడు నడి రోడ్డు మీద అడుగు తినరా పోని పోని గౌరీ వింటే తన విధి ఎలాగూ వక్రించింది పిల్లల భవిష్యత్తు కోసమైనా డబ్బు లేకుండా బ్రతకటం కష్టం వేరే మార్గం మాత్రం ఏమిటి దారిద్ర్యం అంటే భయం వేస్తుంది కానీ చూస్తూ చూస్తూ సీతకి మరణశయ్య మీద ఉన్న భర్త మాటలు జ్ఞాపకం వచ్చాయి సీత నేను పోయినా పొట్టు గాజులు తీయకు కానీ కానీ మళ్ళీ పెళ్ళి మాత్రం చేసుకోవద్దు మళ్ళీ పెళ్ళి మాత్రం వా సీతకి గుండె జల్లుమంది ఏడుపు వచ్చింది నవ్వు వచ్చింది తన బ్రతుక్కి మళ్ళీ పెళ్ళి అసలు చేసుకునేదెవరు అంత ఆదర్శం ఎవరికి శ్రీనివాస్ తన మీద ఉన్న ప్రేమాతిశయంతో ఎంత స్వార్థంతో ఆ మాట అన్నారో తన బ్రతుకు అంతకీ అంతగానూ దిగిచారిపోతుంది ఇన్నాళ్ళు పడగ నీడన తలదాచుకుంది తాను ఇప్పుడు పర్యవసానం వస్తుంది అంతే మరి పాలు తాగిన పాము పామే బోనులో ఉన్న పులి పులే ఆలోచన నుంచి తేరుకుని నెమ్మదిగా తల ఎత్తింది సీత పాము లాంటి గౌరీ పులి లాంటి గౌరీ కాటు వేయటానికి సిద్ధంగా పంజా విసరటానికి దూకుడుగా సీతకేసి చూసి చిన్నగా నవ్వాడు చేతిలోని సిగరెట్ పీక కిందికి వేసి చెప్పు కాలితో రాశాడు ఉత్సాహంగా జేబులోంచి ఒక పొడి ప్యాకెట్ చించి నోట్లో వేసుకున్నాడు నెమ్మదిగా ఆమె వద్దకు వచ్చి బలంగా ఆమె భుజాలు పెట్టాడు గద్ద నోటికి చిక్కిన సీత ప్రాణం గిజగిజలాడింది తలరాతని కాదనటానికి ఆమె ఎంతటిది ఇన్నాళ్ళు గౌరీనాథులోని మేకవన్న తత్వం గ్రహించలేకపోయింది కానీ ఇప్పుడు ఒకేసారి పులినే చూసింది తెలిసి తెలిసి దాని పంజాలో చిక్కుకుంది ఇంకా నాకు ముక్తి లేదు ఊబిలోకి కూరుకుని పోతున్నాను అయ్యో నన్ను రక్షించండి రక్షించండి సీత హృదయం ఆక్రోపించింది కాని నెమలి కంటికి నీరు పూరితే వేటగాడికి జాలి ఉంటుందా కప్పని చూస్తే పాముకి తమాషా ఎలుక ప్రాణం పిల్లికి చెలగాటం సీత లాంటి అబలలు గౌరీనాథులకి ఆటబొమ్మలు సీత భయం భయంగా ఒదుగుతున్న కొద్దీ గౌరీనాథ్ మరింత ఆవేశంతో ఆమెను దగ్గరికి తీసుకున్నాడు దూరంగా ఎక్కడో పిడుగుపడింది ఆకాశం విరిగి పడుతుందా అన్నట్లు గుండెలు జలధరించేలా పిల వానజోరు వానచోరు హెచ్చింది అంతవరకు రెపరెపలాడుతూ వెలుగుతున్న దీపం కాస్త గాలి విసురుకి పుట్టుక్కున ఆరిపోయింది భగవంతుడు నా జీవితానికి చీకటి సిగ్నల్ ఇచ్చాడా సీత మనసు మూకగా ఏడ్చింది శరీరం చుట్టూ గౌరీనాథ్ చేతులు కోర్కెతో బిగుసుకుంటున్నాయి గొర్రె పిల్లని కషాయవాడు మేకమేపి వేటికి వేసినట్లు ఇదేనా నా స్నేహితుడు నన్ను అడుగడుగున ఆదుకున్న ఆత్మీయుడు స్నేహం అంటే ఇదేనా కాదు కాదు దీనికి వేరే ఏదో పేరు ఉండే ఉంటుంది ఉండే ఉంటుంది సీత హృదయం సముద్రంలా ఘోషిస్తుంది ఆ క్షణంలో ఆమె శరీరమే కాదు మనసు నలుగుతూనే ఉంది అంతవరకు గోడ మీద పొంచి ఉన్న బల్లి ఒడుపుగా పురుగును పట్టేసింది అది మొదలు సీత జీవితం ఓ మలుపు తిరిగింది సీతగా చచ్చి శీలగా జీవితం ప్రారంభించింది చెప్పేవి శ్రీరంగనీతులు అన్నట్టు పతివ్రతా తిలకమైన సీత పేరు పెట్టుకుని అలాంటి చీకటి గదుల్లో పాపకు జీవితం గడపటానికి ఆమె మనసు అంగీకరించటం లేదు అందుకే మనసుతో పాటు పేరు కూడా మార్చుకుంది వెనుకటి సీత ఆదర్శవంతమైన గృహిణి సంసారపక్షంగా ఉండే ఆంధ్రుల ఆడపడుచు కానీ నేటి శీల అత్యంత ఆధునిక యువతి ఆల్ట్రా మోడరల్ గరల్ బోగన్ విల్లాల సువాసన మకరంధం లేని తలుకు అద్దిన బొమ్మ ఆకలి కోసం లాడ్జింగులకి అమ్మబడిపోయిన కొమ్మ పిల్లల భవిష్యత్తు కొరకు ఆత్మాభిమానాన్ని చంపుకున్న అమ్మ ఆ విధంగా సీత జీవితం గౌరీనాథ్ గుప్పెటలోకి చిక్కింది ఆమె బ్రతికే మారిపోయింది పిల్లలిద్దరినీ గౌరీనాథ్ మద్రాసులో చదువుకు పెట్టాడు ఖరీదైన బోర్డింగులో పెట్టాడు తను పని మీద వెళ్ళినప్పుడల్లా పిల్లల్ని చూసి వచ్చేవాడు అప్పుడప్పుడు తన వెంట సీతని కూడా తీసుకువెళ్ళి పిల్లల్ని చూపించేవాడు సెలవుల్లో సైతం పిల్లలు అక్కడే ఉండేలా కట్టుతిట్టం చేశాడు ఈ పద్ధతి సీతకి కూడా నచ్చింది మంచి దుస్తులతో ఖరీదైన బోర్డింగ్స్లో ఉండి కాన్వెంట్లో చదువుకుంటున్న పిల్లల్ని చూసుకున్నప్పుడు సీత కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లేవి కొవ్వొత్తి తాను కరిగి వెలుగునిస్తుంది అగరుబత్తి తాను కాలి సుగంధాన్ని పంచుతుంది నేను వినోదం కోసమో విలాసాల కోసమో ఈ దారి తొక్కలేదు తెలిసి తెలిసి ఎవరు అడుసు తొక్కరు ఊబిలోకి దిగరు గత్యంతరం లేని పరిస్థితిలో ఆ విధంగా దిగజారుతారు నా కడుపున పుట్టినందుకు పిల్లలు అడుక్కు తినకూడదు నేను పతితనైనా పర్వాలేదు నా కూతురు కాకూడదు అన్న ఆలోచనతో నేను ఈ దుస్థితికి దిగజారాను అని తనను తాను సమదాయించుకుంది దీనికంతటికి మూల కారణం ఏమిటి ఆకలి ఈ ఆకలి అనార్థాలకి తట్టుకోలేక మనిషి ఏ దారుణానికైనా పాల్పడుతున్నాడు స్త్రీ ఒళ్ళు అమ్ముకున్నా పిల్లల్ని చంపుకున్నా మనిషి మనిషిని చంపినా కుటుంబాలకి కుటుంబాలు ఆహుతి అవుతున్నా దొంగతనాలు దోపిడీలు జరుగుతున్నా వీటన్నిటికీ చాలా వరకు కారణాలు ఈ ఆకలి బాధలే మా దేశం అన్నపూర్ణ రత్నగర్భ అని సగర్వంగా చెప్పుకునే ఈ పవిత్ర భారతదేశంలో ఇప్పుడు ఆకలి రాక్షసి విలయతాండవం చేస్తున్నది విధి బలీయమైనప్పుడు ఆ రాక్షసి నోటికి ఎంతటి వారు బలికార తప్పదు రోజులు గడుస్తున్నాయి వారాల నుంచి నెల దాటి సంవత్సరాలు దొర్లుతున్నాయి సీతకి ఇప్పుడు డబ్బుకి ఇబ్బంది అన్న మాట లేదు ఆగలి అంటే ఏమిటో మర్చిపోయింది ఆమె చేతి మీదుగా వందలు ఖర్చు అవుతున్నాయి కట్టని చీర మళ్లీ కట్టాల్సిన పనిలేదు పిల్లల చదువులు పెరుగుతున్నాయి వీటితో పాటు ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది కేవలం ఆమె శరీర పోషణకే నెలకు ఐదు వందలు పైగా ఖర్చు అవుతుంది బొమ్మరంగు వెలవనంత వరకే విలువ ఆ రెండు ఉన్నంతకాలం షో కేసులో పెట్టవచ్చు నిజం చెప్పాలంటే షీలా అంటే చాలా మందికి క్రేజ్ ఆమె కోసం మగవాళ్ళు అర్రులు చేస్తారు మళ్ళీ మళ్ళీ వస్తారు తగ్గిన వారికంటే ఆమె డిమాండ్ ఎక్కువ కానీ షీలాకి ఇవేమీ పట్టవు ఆమె వ్యక్తిత్వం చచ్చిపోయింది నేను సీతని కాదు షీలా అని అనుకుంటుంది అంతే గౌరీనాథ్ మాట వేదవాక్కుగా భావిస్తుంది అతను చెప్పినట్లు వింటుంది ఆమెకి కావలసిందల్లా డబ్బు డబ్బు పిల్లలు ఉన్నత స్థితిలోకి రావాలి వాళ్ళకి దారిద్యం అంటే ఏమిటో తెలియకూడదు ఈ రోజుల్లో డబ్బుకి ఉన్న విలువ మనిషికి లేదు డబ్బు ఎలా సంపాదించావని ఎవరు అడగరు ఎవరికి ఎంత ఉంటే అంత హోదా దొంగ అయినా సరే దొరలాగా ఉంటే వాణ్ణి ఎవరు ఏమీ అనలేరు చాటుగా ఎంత తిట్టుకున్నా ఎదురుగా మాత్రం సలాము కొడతారు నిజంగా దొరే కాలం కలిసిరాక హీనస్థితిలో ఉంటే దొంగ అంటారు రాళ్ళు రువ్వుతారు ముఖం మీదే నవ్వుతారు చెయ్యని నేరానికి శిక్షలు వేస్తారు ఇది లోక నైజం దీనిని బట్టి చూస్తే డబ్బుకు ఉన్న విలువ మనిషికి లేదు అందుకే సీతకి ధనార్జన ధ్యేయం పిల్లల్ని చూడాలనిపిస్తే ఫ్లైన్లో వెళ్ళి వస్తుంది అంతే గౌరీనాథ్ స్వార్థపరుడే కావచ్చు కొన్ని విషయాలలో చాలా సిన్సియర్గా ఉండేవాడు ఆడది ఒంటరిది అని సీతని ఏనాడు మోసం చేయలేదు ఆమెకి రావాల్సిన దానికంటే ఎక్కువే ముట్ట చెప్పేవాడు ఇప్పుడు సీతకి పిల్లల భవిష్యత్తు గురించి బెంగలేదు తను లేకపోయినా వాళ్ళు బ్రతకగలరు అన్న ధీమా వచ్చింది గౌరీనాథ్కి కూడా పిల్లలంటే అభిమానం సీతకి పిల్లల్ని చూసుకున్నప్పుడు గర్వం ఆనందం గౌరీనాథ్ పట్ల కృతజ్ఞత కానీ ఏకాంతంలో దిక్కులేని పక్షుల ఒంటరిగా తనలో తను తగ్గించుకున్నప్పుడు తన జీవితం గురించి ఆలోచిస్తే తన మీద తనకే అపహయం ఏహ్యత పిల్లల విషయంలో గౌరీనాథ్ పట్ల ఏమూలో కృతజ్ఞత ఉన్నా తన దుస్థితికి కారణమై తనని ఇంతగా దిగదార్చిన అతడి నీచ ప్రవృత్తిని తలుచుకుంటే ఒక విధమైన కసి అతను గుండెల్లో నిలువున బాగుదించాల్సినంత పగ దేశం ఈ భావంతో సీత హృదయంలో చిత్రంగా స్తబ్దత పేరుకుంటుంది అంతులేని నిరాశ కలుగుతుంది ఎప్పటికప్పుడు జీవితానికి వీడ్కోలు చెప్పాలి అనుకుంటుంది బ్రతుకు మీద ఆసక్తి జీవితేఛ చచ్చిపోయాయి ఒక విధమైన విరక్తి భావం నానాటికి పెరగనారంభించింది హృదయాకారంలో కొండంత దిగులు కనిపించని మబ్బులు ముసురు కాలం పగబెట్టిన పామై ఎక్కడికక్కడ వేస్తుంటే ఎంతటి మనిషి వగ్గుక తప్పదు తన జీవితానికి ముగింపు పాడాలనుకుంటున్న ఈ చివరి దశలో కూడా సీతకి ఎదురు దెబ్బలు తప్పలేదు సీత మానసికంగా శారీరకంగాను కూడా అలసిపోయింది శీలగా తన బ్రతుకు తలుచుకుంటే రోత పుడుతుంది నా జీవితపు ప్రమిదలో నూనె అడుగంటింది ఒత్తి కొడిగట్టింది తిరిగి దాన్ని ప్రకాశింపచేయాలన్న తాపత్రయం కానీ ఆసక్తి కానీ లేవు అనుకుంది నిర్లిప్తగా అటువంటి చివరి క్షణాల్లో సహితం కాలనాగు పామై పామై ఆమెని కాటివేసింది మారుతున్న గాయం రేగింది ఒకరోజు డ్యూటీ ప్రకారం సీత హోటల్కి వెళ్ళింది అటువంటి రాత్రి జీవితానికి అలవాటు పడిపోయింది సీత ఆ హోటల్ పేరు బృందావన్ ప్రతి గదిలోనూ కృష్ణలీలలు సీత రూమ్లోకి వెళ్లేసరికి ఆ వచ్చిన వ్యక్తి అటువైపు తిరిగి కిటికీలోంచి బయటకు చూస్తూ సిగరెట్ పొగ వదులుతున్నాడు సీత నెమ్మదిగా తలుపుకి ఉన్న బోల్ట్ వేసి గాజులు సవ్వడి చేసింది అతను ఒక్కసారి వెనుతిరిగాడు అంతే సీత గుండెలు ఆగిపోయాయి పక్కనే పిడుగుపడినట్లు దిగ్భాంతిగా ఉండిపోయింది ఆమెలో జీవ చైతన్యం సీత కళ్లల్లో ఆనందం ఆశ్చర్యం దుఃఖం విచారం బాధ భయం ఒకటేమిటి ఎన్నో భావాలు ఆమె ముఖంలో రంగులు మారాయి మారాయిలు కృంగిపోయాయి అట్లాగే చలనం లేకుండా పది నిమిషాల పాటు నిలిచిండిపోయింది శరీరం అతి నిస్సత్తువుగా అనిపించింది ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి శ్యామ్ సీతకి ప్రియాతి ప్రియమైన శ్యామ్ కుమార్ అతన్ని తిరిగి ఆ విధంగా చూడగలనని కలలో కూడా అనుకోలేదు సీత కానీ విధి వెక్కిరించింది సీతని చూసిన శ్యామ్ పరిస్థితి దాదాపు అలాగే ఉంది సీత నువ్వా నువ్వు ఇక్కడ శాం కంఠం అపశృతిగా పలికింది అతడు అడుగు ముందుకు వేశాడు అంతే ఒక్క ఉదుటిన మెరుపులా తలుపు తెరుచుకుని బయటికి వచ్చేసింది సీత కింద గౌరీనాథ్ లేడు సీత మనసు అవమానంతో దహించుకుని పోతుంది గోడకేసి తల బద్దలు కొట్టుకోవాలనిపిస్తుంది ఆమె మనసు బోరిన ఏడుస్తుంది ఇంటికి ఎలా వచ్చిందో తెలియదు మనసంతా అశాంతి అలజడి ఆటుపోటుతో ఉన్న సముద్రంలా ఉంది అంతే రెండు స్లీపింగ్ పీల్స్ మింగి ఉపశమనం పొందింది అప్పటికి గాని ఆమెకి కంటి మీదకి నిద్ర రాలేదు ఆ మర్నాడు మధ్యాహ్నం కాలింగ్ బెల్ మోగుతుంటే వెళ్ళి తలుపు తెరిచింది ఎదురుగా శాంతి సీత ప్రాణం దెబ్బతిన్న పిట్టలా గిజగిజలాడింది రాత్రి శ్యామ్ ఇప్పుడు శాంతి అయితే వీళ్ళు ఇక్కడే ఉంటున్నారా శ్యామ్ చెల్లెల్ని పంపాడా శాంతి ముందుగా పలకరించింది ఇద్దరి మధ్య క్లుప్తంగా పరామర్శలయ్యాయి చివరికి శాంతి ఉండబట్టలే కానేసింది చీచీ నువ్వు మరీ ఇంత దిగజారుతావనుకోలేదే అయినా ఏహంగా మొహం తిప్పుకుంది శాంతి పేరవంగా వైరాగ్యంతో సన్నగా నవ్వింది సీత నేను మాత్రం అనుకున్నానా బిడ్డల తల్లిగా నా భర్త చాటున గర్వంగా బ్రతుకుదామనే అనుకున్నాను కానీ విధి నన్ను కీలుబొమ్మను చేసి ఆడించింది కడుపు నిండిన వాడికి ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలియదు శాంతి నేను మీ అందరి దృష్టిలో చాలా దిగజారాను ఒప్పుకుంటాను కానీ ఇప్పుడు నన్ను దూషించే ఈ లోకం నేను పస్తుపడుకున్నప్పుడు ఏం ఒరగపెట్టింది నా బిడ్డకి రోగం వస్తే టీ దిక్కు లేకపోతే ఏం సానుభూతి చూపింది నా బిడ్డ ఆకలి చూడలేక నేను ఈ ఊబిలోకి దిగాను అంతకంటే నాకు వేరే గత్యంత్రం కనిపించలేదు శాంతి మురికి బట్టలతో అశుభ్రంగా ఉన్న ఒక ఆడది నోరు తెరిచి ముష్టి అడిగితే పైసా కూడా రాల్చని పెద్ద మనిషి అదే ఆడది అందంగా అలం అలంకరించుకుని పడకటింటికి పిలిస్తే పర్సు మొత్తం ఆఫర్ చేస్తాడు శాంతి నేటి సమాజం ఎలా ఉందే స్త్రీకి సాటి స్త్రీ నుంచి సానుభూతి లేదు ఆడదానికి ఆడదే శత్రువు మగవాడు కనీస స్వార్థంతోనైనా చేయుతనిస్తాడేమో కానీ ఆడది ఇవ్వదు ఇది స్వానుభవం మీద చెప్తున్న విషయమే నాలో ఏ చెడ్డతనం లేకుండానే ఉందని ప్రచారం చేసింది ఇరుగు పొరుగు అమ్మలక్కలే ఈ పరిస్థితుల్లోనే నేను గౌరీనాథ్ పన్నిన వలలో చిక్కాను ఎంత స్నేహితుడైనా ఎంతటి ఆత్మీయుడైనా పరాయి మగవాడు పరాయివాడే ఏ ఒక్క మగవాడు ఆడదానికి చెస్తే ఊరికే సహాయం చేయడు పది రూపాయలు ఉదారంగా ఇచ్చినట్లు నటించి దానికి రెట్టింపు ఆనందం ఆమె నుంచి పొందాలని పద్మవ్యూహం పన్నుతాడు ఆమె చుట్టూ అందంగా ఉచ్చులు పన్ని అందులో బిగిస్తాడు సాలిగూటలో చిక్కిన పురుగు తప్పించుకోలేదు మనది అవసరం వాళ్ళది ఆనందం మనకి కావలసింది డబ్బు వాళ్ళకి కావలసింది సుఖం ఈ రోజుల్లో ఎన్నో రకాల వ్యాపారాలు సాగుతున్నాయి అందులో ఇదో రకం ఈ బేరానికి రా మెటీరియల్ స్త్రీ చింతపండునో ఉప్పునో అమ్మినట్లు ఆడదానితో వ్యాపారం చేసి మేడల మీద మేడలు కడతారు మేడలు వీళ్ళ మేడలన్నీ కూలిపోను కార్ల మీద కార్లు కొంటారు వీళ్ళ కార్లన్నీ కాలిపోను వీళ్ళ పెళ్ళాం బిడ్డలు సర్వనాశనం అయిపోను శాంతి చూస్తూ ఉండు నా లాంటి ఎందరో అభాగనుల కన్నీళ్లతో ఈ త్రాష్టులందరూ ఎప్పుడో ఒకప్పుడు కొట్టుకపోకపోరు పాపం పండుతుంది తప్పదు శాంతి నేను ఎన్ని అగచాట్లను ఎదుర్కొని ఈ స్థితికి వచ్చానో నీకు తెలియదే తెలిస్తే నన్ను అసహించుకోవు నేను చివరికి ఆలోచించింది ఒక్కటే నా బిడ్డల భవిష్యత్తు నా కడుపున పుట్టినందుకు వాళ్ళు అడుక్కు తినకూడదు అదే నా ధ్యేయం నాది పాపిష్టి సంపాదన కావచ్చు అయినా వాళ్ళు రేపు సంగంలో నిలబడగలరు ఆ స్థితిని చదువు మంచి హోదా కల్పిస్తాయి అందుకే నేను ఈ మార్గాన్ని అనుసరించాను నేడు సంఘంలో పెద్ద మనిషిగా చలామణి కావటానికి డబ్బు పలుకుబడి ఉంటే చాలు వాటి వెనుక ఎన్ని దురంతాలనైనా కప్పిపుచ్చవచ్చు తాజ్మహల్ కట్టిన కూలీల చేతుల్ని షాజహాన్ వెరక్కోయించాడట కానీ మనకి ఆ అందమైన భవంతిని చూస్తున్నప్పుడు ఆ దారుణాలన్నీ గుర్తుకురావు ఆ భవంతిని చూసి పరవశిస్తాం ఏదైనా అంతే శాంతి తింటున్నాను తిరుగుతున్నాను కానీ నా ఈ జీవితాన్ని నేను ఎంత అసహించుకుంటున్నానో ప్రతిక్షణం ఎంతగా చచ్చి బ్రతుకుతున్నానో నీకు చెప్పిన అర్థం కాదు అర్థమైనా నమ్మవు ఇది నా దురదృష్టం రాత్రి శ్యామిని చూసిన క్షణం నుంచి నేను ఎంత నరకాన్ని అనుభవిస్తున్నానో ఇంకా ఆ పైన సీతకంఠం పెగలలేదు కంటి వెంట అశ్రుధారలు అవిరామంగా జారిపోతున్నాయి ఇకపై ఆమెకి తన ముఖం చూపించలేక మంచం మీద బోర్లావాలి తలగడలో తలదాచుకుంది ఆమె ఉద్వేగంతో దుఃఖపడుతుందనటానికి నిదర్శనంగా ఆమె భుజాలు ఎగిరెగిరి పడుతున్నాయి ఆప్తమిత్రురాలి దుస్థితి చూస్తుంటే శాంతికి ఎవరో గుండెల్లో చెయ్యి పెట్టి కిలికినట్లయింది నోటమాట కరువై అలాగే స్తబ్దురాలై బొమ్మలా ఎందుకు ఎందుకిలా జరిగింది ఆ మర్నాడు తెల్లవారి ఉదయం బారుడు పొద్దుపోయింది సీత నిద్రమంచం మించి లేవలేదు తొమ్మిది గంటలు దాటుతుంది సీతని నిద్ర నుంచి లేపుదామని వచ్చిన వంట మనిషి శాంతమ్మగారు సీతగదిలోకి కాలు పెడుతూనే కెవ్వుమంది సీత దేహం మంచం మించి సగం కిందికి వాలి ఉంది చీర అస్తవ్యస్తంగా చెదిరి ఉంది జుట్టు విడివడి భుజాల నిండా పరుచుకుంది కానీ వదనం మాత్రం ప్రశాంతంగా అతి ప్రశాంతంగా ఉంది గాఢ నిద్రలో ఉన్నట్టు కళ్ళు మూసుకుని నిశ్చింతగా ఉంది ఆత్రంతో సీత ఒంటి మీద చెయ్యి వేసిన శాంతమ్మగారు షాక్ తిన్నట్టు చురుగ్గా ఆ చేతిని వెనక్కి లాక్కుంది మంచులా చల్లగా గడ్డకట్టినట్లుగా ఉంది సీత శరీరం ఇప్పుడు సీతకి మనసు కూడా చల్లగా అతి ప్రశాంతంగా ఉంది లోకానికి అతి మామూలుగా తెల్లవారింది కానీ సీతకి బ్రతికే తెల్లవారింది శాంతమ్మగారు లబలబలాడుతూ ఫోన్ దగ్గరికి పరిగెత్తి గౌరీనాథ్ని తక్షణం రమ్మని గగ్గోరి పెట్టింది సీతని అంతిమయాత్రకి ప్రయాణం చేయించటం తప్పించి ఎవరు వచ్చినా మాత్రం చేసేది ఏముంది పాపభారంతో భూదేవి కుంగుతుంది పవిత్రంగా బ్రతకాల్సిన స్త్రీమూర్తి పతితిగా దిగజారుతుంది అనురాగాన్ని కురిపించాల్సిన ఆమె కళ్ళు అశ్రుదారల్ని వర్షిస్తున్నాయి చల్లగా సేద తీర్చి ఆహ్లాదపరచాల్సిన వెన్నెల అగ్నిజ్వాలలా మండుతుంది ఎందుకు 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 సమాప్తం నేను వినిపించే ఆడియో నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని నవల్స్ కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ అక్క ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్ అక్క ప్రెస్ చేయటం వల్ల నేను పంపించిన ఆడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్